పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావుల యొక్క జీవిత విశేషాలని, సాధనా మార్గాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని యొక్క జీవితంలోని అనేక విశేషాలని గత రెండు భాగాలుగా తెలుసుకున్నాం. వారు ఎక్కడ జన్మించారు, వారికి కావ్యకంఠ అనే బిరుదు ఎక్కడ లభించింది, అలాగే వారు ఏమేమి సాధనలు చేశారు, అక్కడి నుంచి రమణుల వారితో ఎలా పరిచయం అయింది, ఆ రమణుల వారితో పరిచయం అయిన దగ్గర నుంచి జరిగిన విశేషాలు ఏంటి, వాటిపైన ఉమా సహస్రం ఎలా సాధన చేసి రాశారు, కుండలిని పురానికి ఎలా వెళ్ళారు, అక్కడ రేణుకామాతను ఎలా దర్శింప చేసుకున్నారు. పిఎంసి వీక్షకులకు సులక్షణమైన కానుక గణపతి ముని గాథ యోగసుధాలహరి. ఆయన జ్ఞాన విజ్ఞాన గని, ఆయన మంత్ర చైతన్య ధుని, ఆయన మనసును మధించిన అరణి, ఆయన తపస్వాధ్యాయ శిరోమణి. ఉమాం వందే మాతరం అంటూ భారతభూమిని నిరతం ఉపాసించిన ఆయనే శ్రీ రమణ మహర్షిచే నాయనా అని పిలువబడిన మహాతపస్వి, కావ్యకంఠ బిరుదాంకిత వాసిష్ఠ గణపతి ముని. గణనాథుని తేజాంశముగా అవతరించి కలువరాయి గ్రామాన జన్మించి శ్రీరమణుడి అంతేవాసిగా జీవించి మాతృదేశాన్ని ధ్యానించి దీనార్తుల్ని ప్రేమించి అస్పృశ్యత ననగించి ప్రజలలో దేశభక్తి రగిలించి సద్విద్యను ప్రసాదించిన అనుభవ దార్శనికుడు, మహాతాత్వికుడు, కపాలభేద సిద్ధుడు అయిన యోగి వరేణ్యుడు శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రుల 86వ వర్ధంతి సందర్భంగా పిఎంసి ప్రేక్షకులకు సమర్పిస్తోంది కావ్యకంఠ గణపతి ముని గాథ యోగసుధాలహరి. పరశురాముడు చెప్పినటువంటి విశేషాలు, వాటి నుంచి ఋగ్వేద సారంలో ఉన్నటువంటి విశేషాలు, అలాగే వారు రాసినటువంటి ఒకే గంటలో 100కి పైన శ్లోకాలతో ప్రస్తావించిన తత్వానికి సంబంధించిన గ్రంథాల గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు వారు చేసినటువంటి సాధనలు, సాధనా విశేషాలు, శిష్య పరంపర, అలాగే వారు చేసినటువంటి రచనలు, రమణులకి వారికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, అలాగే ఇలాంటి ఎన్నో విషయాలు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని యొక్క విశేషాలని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఈ యొక్క పరంపరలో మాకు ఇన్నిసార్లు అవకాశం ఇచ్చి ఈ యొక్క వాసిష్ఠ గణపతి ముని యొక్క చరిత్రని సామాన్యుల లెవెల్కి తీసుకెళ్తున్న మీరు ఇస్తున్న సహకారం కానీ, మీరు వెనక చేసిన కృషి కానీ చాలా అద్భుతం. గురువుగారు కూడా అతి సాధారణంగా జీవించినటువంటి వ్యక్తి. ఆయన ఆస్తులు ఏమి సంపాదించలేదు, ఎవరి నుంచి ఏమీ స్వీకరించలేదు. అసలు ఆయన చేసినటువంటి సాధనపరమైనటువంటి విషయాలు ఆయన స్వానుభవంలో ఆయన ఉంటూ ఆయన ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా, ఆఖరికి శిష్యుల నుంచి కూడా ఆయన కీర్తి ప్రఖ్యాతులను ఆశించకుండా వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు. ఆయన గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. రమణ మహర్షి గారు ఆ మెనూని రాసిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆహారపు అలవాట్లు ఏవైతే ఉండాలో చెప్పి, అన్నరసం ఆయనకు పనిచేయదు, ఫలాలే ఆయన స్వీకరించాలి, పళ్ళ రసాలు తీసుకోవచ్చు అని చెప్పి, బాగా శీతలమైనటువంటి ప్రాంతాల్లో ఆయన ఉండాలి అనేటువంటి ఒక నిబంధన ఇంకోటి ఆయనకి ఇచ్చి, లోహాలు ఏమి ముట్టుకోవద్దు అనేటువంటి విషయం సూచిక కూడా చెప్పి, ఆయన పాదుకలు అంటే స్వయంగా ఆయనే తీసుకొచ్చి గణపతి ముని గారికి పాదుకలు తొడిగారన్నమాట. ఆ పాదుకలు ఎప్పటికీ కూడా గణపతి ముని గారి యొక్క కుటుంబీకుల ఇంట్లో ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆయన మనవడైనటువంటి మైత్రావరణ గారు, నాకు తెలిసి ఇప్పటికీ వారు ఆయన పరమైనటువంటి విధానాలని స్మరిస్తూ ఉన్నారు. వారి మనవడు మహాతపస్వి అనేటువంటి పేరుతో గురువుగారి చరిత్రను కూడా రాయడం జరిగింది. గుంటూరు లక్ష్మీకాంతం గారితో పాటుగా వారి అబ్బాయి మహాదేవుడు అయితే గణపతి ముని గారికి, వారి అబ్బాయి మైత్రావరణ పేరు కలం పేరుతో అనేకమైనటువంటి రచనలు చేశారు. ముఖ్యంగా గణపతి ముని గారి గురించి ఆయన చెప్పారు. వాళ్ళ కుటుంబీకులందరికీ కూడా మనం నమస్కారాలు తెలియజేయాలి. గణపతి ముని గారికి ఎంత సంతానం? గణపతి ముని గారికి మహాదేవుడు అనేటువంటి అబ్బాయి, ఆ తర్వాత వజ్రేశ్వరి అనేటువంటి కూతురు నుండి, మొదట మహాదేవుడు తర్వాత వజ్రేశ్వరి ఆయనకి సంతానంగా కలిగారు. వారి యొక్క పిల్లలు ఇప్పుడు గురువుగారి యొక్క అనుసృతం ఇప్పుడు ఉంటుంది కనుక వారు సాధారణమైనటువంటి జీవనంలోనే పరమ చైతన్యాన్ని దొరకబుచ్చుకుని సాధకులుగా, గురువుగారి కాలంలోనే గురువుగారు నేను సాధకుండాను కానీ, నేను గురువుగారు కానీ అని కానీ ప్రజలకు ప్రచారం చేసుకున్నది ఎప్పుడూ లేదు, చెప్పింది లేదు. మనం వాళ్ళ మీద ఆనందంతో చెప్పుకుంటున్నాం గురువులుగా అంతే, అలాగే వాళ్ళ పిల్లలను అదే మార్గంలో నడుస్తున్నారు కనుక వాళ్ళు ప్రచార మాధ్యమాలకు దూరం.
వాస్తవానికి అదే బాటలో నేను ఉన్నాను, ప్రచార మాధ్యమాలకు నేను దూరం. అయితే గురువుగారి గురించి సందర్భాన్ని దొరకపుచ్చుకుని ఒక స్మరణలాగా చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని దొరకపుచ్చుకుని ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకోకపోతే ఇవాళ ఇంత ప్రచార మాధ్యమాలు అవి ఉన్న సందర్భంలో ఇంకెప్పుడు అనేటువంటి ఒక సదుద్దేశంలో ఆయన వర్ధంతి సందర్భంగా, అంటే ఆయన 86వ వర్ధంతి సందర్భంగా, అంటే 25వ తారీఖున వస్తుంది ఆయన వర్ధంతి, ఆ సందర్భంలో కొన్ని విషయాలు మనం స్మరించుకున్నట్టు అవుతుంది అనే నేపథ్యంలో నేను మీతో ఈ విషయాలన్నీ పంచుకోవడం జరుగుతుందన్నమాట. ఆయన శిష్య పరమాణువులలో నేను కూడా ఒకటిగా చెప్తున్నాను. ఎందుకంటే రామన్ గురువు గారు అని ఒకరు ఉన్నారు, వారి యొక్క కృప కూడా నా పైన కలగడం వల్ల అలా కూడా వారి గురు పరంపరకి నేను కనెక్టెడ్, ఖరగ్పూర్లో ఆయన దగ్గర మంత్రం తీసుకున్నటువంటి రామన్ గురువు గారి ద్వారా. కాబట్టి ఆ నేపథ్యంలో గురువుగారి గురించి స్మరణలో భాగంగా నేను చెప్తున్నటువంటి విషయాలు ఇవి. అగమ్య గోచర ప్రపంచ మూలతత్వ శోధకుడు, అనంత శాస్త్ర సాగర సారమెరిగి ఋషినాథుడు. అందుకని అనంతమైనటువంటి మూలతత్వాన్ని తెలుసుకున్నాడు, ఆ అనంత సాగర సారాన్ని ఎదిగాడు. ఆ ఋషిలాగా ఆయన ఋగ్వేద మధనాన్ని చేశారు, అది కులువి అనేటువంటి ప్రాంతంలో చేశారు. దైవికంగా ఆ ఇంటికి నేను వెళ్ళగలిగాను. ఆ ఇంట్లో కూడా ఆయన పాదుకులు విడిచిపెట్టి వెళ్ళారు. ఆ పాదుకులు ఇప్పటికీ కూడా వాళ్ళు శిరోధార్యంగా భావిస్తారు. ఆ పాదుకులపైన నేను రాసుకున్న మంత్రాలన్నీ పెట్టి తిరిగి స్వీకరించరాగలిగాను. ఆ శాస్త్రవేగినటువంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి రాగలిగినటువంటి చైతన్యంతోనే కావచ్చు బహుశా ఆ తర్వాత ఈ పాట రాయడం జరిగింది. ఆ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. శ్రీ రమణ బోధ బుద్ధుడు, జ్ఞానమార్గ అనుజుడు, కావ్యకంఠ బిరుదాన ఇలా నడచిన పూజ్యుడు. అందుకని రమణ బోధని ఎవరైతే హృదయపూర్వకంగా స్వీకరించారో, ఆయన చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా హృదయస్థం చేసుకున్నారో ఆయనే గణపతి ముని. అందుకని కావ్యకంఠ బిరుదంతో ఇలా నడిచినటువంటి పూజ్యుడు అని చెప్తున్నాను. అత్యాశ్రమ పాలకుడు ఆయన, ఆయనే అద్వైత దార్శనికుడు, ఆయన అవధూత స్థిత నిష్ఠుడు, ఆయన మందస్మిత శ్రీముఖుడు. ఇంకా ఆయన చేసినటువంటి తత్వఘంటా శతకాన్ని మీకు వివరించే ఉన్నాను. ఇక ఆయన అభినవ స్మృతికారుడు. అందుకంటే స్మృతికారుడు ఎందుకుంటున్నానంటే ఆయన వాసిష్ఠ స్మృతి పేరుతో ఆయన చేసినటువంటి అనన్య సామాన్యమైనటువంటి కృషి ఆయన ఒక స్మృతికారుల్లాగా, అంటే ఒక వేద ఋషుల్ని తలపించేటువంటి విధంగా శాస్త్రబద్ధం చేశారు ప్రతిదాన్ని కూడా. యోగ శాస్త్రాన్ని మనం తీసుకుంటే యోగ వ్యాఖ్యానం చేశారు ఆయన. తంత్రశాస్త్రాన్ని తీసుకుంటే దశమహా విద్యలకి కూడా ఒక సూత్రాన్ని ఆయన ప్రాతిపదిక చేసి వేద ఋషులు ఎలా సూత్రాల్లో ఒక శాస్త్రాన్ని నిబద్ధం చేశారో అలాగ సూత్రాల రూపంలో దశమహా విద్యల్ని చెప్పారు ఆయన. ఒక్కొక్క సూత్రానికి మూలమైనటువంటి వేద విద్య ఏమిటో కూడా ఆయన తెలియపరిచారు. అలాగ కాళికి ఏమిటి విద్య, తారాకి ఏమిటి వేద విద్య, అలాగే త్రిపుర సుందరికి వేద మూలమైనటువంటి విద్య ఏమిటి, ఇలా దశమహా విద్యలకి కూడా మూలమైనటువంటి విద్య ఉపనిషత్పరంగా ఎలా ఉంది, వాటి బీజ మంత్రాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఇదంతా చెప్పి ఒక స్పష్టీకరణ చేసినటువంటి వ్యక్తి. అందుకని ఆయన స్మృతికారుడు. ఆయన తంత్రశాస్త్రానికి చేసిన కృషి కానీ, ఆయన జ్యోతిష్య శాస్త్రానికి చేసిన కృషి కానీ, ఆయన రాజకీయ శాస్త్రానికి చేసిన కృషి కానీ, రాజ్యాంగ నిబంధనం అనేటువంటి పేరుతో ఒక అద్భుతమైనటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ రోజుల్లోనే రాసి మహాత్మా గాంధీకి అందించారు ఆయన, అంబేద్కర్ కన్నా ముందర. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. అది ఎలా రాశారంటే శాస్త్ర ప్రమాణంతో పూర్వ స్మృతికారులను తలపించే విధంగా రాశారు. ఆయన ఏం రాసినా అలాగే రాశారు. కాబట్టి ఆయన స్మృతికారుడు. స్మృతికారుడు అంటూ ఆయన సాయనుడి సమానుడు అన్నాడు. ఎందుకంటే వేదానికి ఒక భాష రాసింది సాయనుడు, అయితే ఆ సాయనుడితోనే పోటీ పడి ఒక వేదంలో ఉన్నటువంటి రిలీజియస్గా, అంటే ఏవైతే రిలీజియస్గా కొన్ని విషయాలు ఉన్నాయో, ఏవైతే కాలానికి ధర్మానికి అనుగుణంగా మనం కొన్ని అమెండ్మెంట్స్ చేసుకోవాలో అవన్నీ కూడా గణపతి ముని గారు ఆలోచించి కొన్ని అమెండ్మెంట్స్ మనకు చేశారు. వివాహ ధర్మ సూత్రం రాశారు ఆయన, అంటే వివాహం ఎలాగుండాలి. అలాగే సదాచార బోధిని ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి విషయం అది. అష్టాదశాత్ భవేత్ కన్య, 8 ఏళ్ళు దాటిన తర్వాత కన్యకి వివాహం చేయాలి అనేటువంటి విధానం, అంటే 8 ఏళ్ళు అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాలలకి వివాహం జరిగే ఆ రోజుల్లో అది ఖండించారు గణపతి ముని గారు. ఒక రెవల్యూషనరిస్ట్ ఆయన. అలాగే ఎప్పుడు ఏ వయసులో ఆయన వివాహం చేసుకోవచ్చు, ఎలా వివాహం చేసుకోవచ్చు, అలాగా మనకి ఏమిటంటే ఛాందసంగా రిలీజియస్గా మారిపోయినటువంటి చాలా విషయాలకి స్మృతికారుల్లాగా, అంటే వేదం ఆడవాళ్ళు చదవచ్చా చదవకూడదా, అంటే ఇప్పటికీ కూడా చాలా వైదికులు ఆడవాళ్ళకి వేదం చదివేటువంటి అనుమతిని ఇచ్చేటువంటి పదాలు గాయత్రి అర్హత లేదంటూ ఉంటారు. కానీ అంటే ఇవన్నీ చాలా చర్చనీయాంశాలు అవుతాయి అని నేను ఇక్కడ పెద్దవాళ్లతో కానీ, అలాగని ఇవాళ చాలామంది పీఠాధిపతులు సాగిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా పూజనీయమైనవి. వాటి యొక్క విషయాలకి ఆ పీఠాధిపతులు చేస్తున్నటువంటి, అంటే కొనసాగుతున్నటువంటి గురు పరంపరకి ఎప్పుడూ కూడా మనం శరణ ముగ్గే ఉండాలి. అయితే గణపతి ముని గారి యొక్క విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను అన్నమాట. ఆయన స్త్రీలకి మంత్రోపదేశం అర్హత ఉంది అని నిరూపణ చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం నా మాట కాదు, గురువుగారి మాట. అలా ఆయన ఆలమ్మూరు అనేటువంటి ప్రాంతంలో ఎలుగెత్తి చాటారు, రకరకాల వ్యాసాలు రాశారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత తిరిగి పునఃస్వాగతం.
ఆయన ఆదర్శంలో భాగంగా ఒక హరిజనుడికి ఉపనయన సంస్కారం చేశారు. అంటే సత్వగుణం ఎవరికైతే ఉంటుందో ఆ సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళకి వేదార్హత ఉంటుంది అన్నది ఆయన సిద్ధాంతం. అలాగే ఆయన చేసినటువంటి కృషిలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఆడవాళ్ళకి ప్రధానంగా హోమాధికారాన్ని కూడా కల్పించాలనేటువంటి సిద్ధాంతం తీసుకురావడం. అది అలా చేయడానికి వేదాన్నే ప్రమాణంగా చూపిస్తూ ఎలా 30 మంది ఋషికలు వేదంలో ఉన్నారో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో ఉష అనేటువంటి స్త్రీని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే వాగాంబ్రిణి మాత గురించి చెప్పుకుంటూ వచ్చారు. లోపాముద్ర గురించి చెప్పుకుంటూ వచ్చారు. వేదంలో ఉన్నటువంటి 30 మంది ఋషికల యొక్క ప్రస్తావన తీసుకొస్తూ వాళ్ళందరూ వేదం చదివిన వాళ్ళుగా చెప్తూ వాళ్ళ యొక్క చైతన్యాన్ని అంతటినీ మహిళలకు ఆదర్శంగా ఉండాలని చెప్తూ మహిళలు ఎలా ఉన్నతంగా ఎదగాలో పురుషులతో సమానంగా మహిళలకి వేదం చదివేటువంటి హక్కు ఎలా ఉందో ఇవన్నీ కూడా స్మృతిని చేసి వెళ్ళారు. ఆ ఆదర్శాలన్నింటినీ కూడా నిలబెట్టాడు ఆయన శిష్యుడైనటువంటి దైవరాతుడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంత ఛాందసంగా ఉండేవారో మనం ఊహించే వాళ్ళమే. గోకర్ణంలో అందులోనూ ఛాందస పండితుడు ఉండేటువంటి ఆ రోజుల్లో దైవరాతుడి కూతురికి ఉపనయనం అంటే బ్రహ్మోపదేశం చేసి గాయత్రీ మంత్ర అర్హత కల్పించి దైవరాతుడు ఆయన కూతురికి మొత్తం వేదం అంతా కూడా నేర్పారు. అలా ఋగ్వేదం అంతా కూడా దైవరాతుడి కూతురు నేర్చుకుంది. అంటే గురువుగారు చెప్పినటువంటి మాటల్ని శిష్యులు అక్షరాలా పాటించారన్నమాట. అంతటి విశేషమైనటువంటి వారు కాబట్టి ఆయన ఒక స్మృతికారుడు. ఆయన ఒక స్మృతిని రాసి వెళ్ళిపోయారు. ఆ స్మృతిని యథాతథంగా పాటించారు ఆయన శిష్యులైనటువంటి దైవరాతుడు. ఆయన బాలికకి ఉపనయన సంస్కారం కూడా చేశారన్నమాట. అంటే ఉపనయన సంస్కారం చేశారో లేదో మనకి యథాతథంగా తెలీదు, కానీ మానసికంగా కూడా చేసి ఉండి ఉండొచ్చు. కానీ వేదం అంతా కూడా ఆయన దగ్గర అధ్యయనం చేసింది ఆమె. అయితే వారు ఇంకా రాజకీయం మీద ఇందాక చెప్పారు రాజ్యాంగ ఇది అనేది, ఆ రాజ్యాంగ గ్రంథం ఏంటి? దాని పేరు సామ్రాజ్య నిబంధన అండి. ఇప్పుడు అందుబాటులో ఉంది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ గణపతి ముని, అంటే కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ గణపతి ముని అనేటువంటి పేరుతో 12 వాల్యూమ్స్ ఉన్నాయండి. 12 వాల్యూమ్స్. వీటికి నటేషన్ అనేటువంటి మహానుభావుని ఇవాళ మనం స్మరించుకోవాలి. ఆయన చేసినటువంటి కృషి ద్వారానే ఈ 12 వాల్యూమ్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. దీనికి పరిశ్రమ చేసినటువంటి వాళ్ళలో సంపదానంద్ మిశ్రా అనేటువంటి ఆయన ఒకరు. ఆయన చాలా ప్రయత్నం చేసి వీళ్ళందరూ కూడా చాలా ఇలా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే చాలామంది మహానుభావులు, అందుకని ఇందుకోసం సహాయపడినటువంటి మహానుభావులందరికీ కూడా మన నమస్కారాలు చెప్పాలి. వాళ్ళందరూ చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఎక్కడెక్కడో మరుగున పడిపోయినటువంటి ఆయన సాహిత్యాన్ని అంతటినీ కూడా, ముఖ్యంగా కులువేలో విశ్వామిత్ర అనేటువంటి వారి దగ్గర ఈయన యొక్క రాసినటువంటి మ్యానుస్క్రిప్ట్స్ అవి ఉండిపోయి వాటిలన్నింటినీ కూడా తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి అవన్నీ కూడా ప్రింటెడ్ రూపంలో రావాలి అని కోరుకుంటే నటేశన్ గారు నిన్న మొన్నదాకా 2009 దాకా జీవించారు. ఆయన రామణ మహర్షికి గణపతి ముని గారికి కూడా ఇద్దరికి శిష్యులే. ఆయన గణపతి ముని గారి దగ్గర స్కూల్లో ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఆయన శిష్యులు కాబట్టి గణపతి ముని గారి హృదయం అంతా తెలుసుకునేవారు కాబట్టి ఆయనని 2009 దాకా ఆ హృదయంలో తలుచుకుంటూ సమాధి పొందారనమాట నటేషన్ గారు. నటేషన్ గారిని జీవించి ఉండగా నేను కలుసుకోలేకపోయాను, అది ఒక లోటుగా భావిస్తాను. నటేషన్ గారు ఉండుంటే ఆయన ఆ సమయంలో వారికి ఇచ్చినటువంటి మంత్రాలు ఏమై ఉండేవో మనం తెలుసుకునేవాళ్ళం. మనకి ప్రస్తుతం ఉన్న లోటు ఏంటంటే గణపతి ముని గారి దగ్గర నేరుగా మంత్రస్వీకారం చేసినటువంటి ప్రత్యక్ష గురువులు శిష్యులు ఎవరైనా ఉన్నారా అంటే వారు మనకి కొంచెం మెరలో ఇంకెవరు లేరు. ఎందుకంటే గణపతి ముని గారు 1936లోనే శరీరం విడిచిపెట్టారు. కానీ నిన్న మొన్నటి దాకా రామన్ గురువు గారు అని ఖరగ్పూర్లో ఆయన దగ్గర మంత్రం స్వీకరించిన వారు ఉన్నారు. కానీ 2011లో ఆయన శరీరం విడిచిపెట్టారు. నాకు అత్యంత సన్నిహితులైనటువంటి నేమాని నరసింహమూర్తి గారు నాకు పరిచయం అయ్యారు. వారి గురువు గారు రామన్ గురువు గారు. ఆయన ఖరగ్పూర్లో ఉండగా గురువుగారి దగ్గర మంత్రం స్వీకరించారు. అది కూడా ఇంద్రాణి మంత్రం ప్రధానంగా ఆయన దగ్గర స్వీకరించారు. స్వీకరించినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే ఆ మంత్రం గురువుగారు ఈయనకి ఉపదేశం చేసినప్పుడు ఆకాశంలో నుంచి మెరుపులు వచ్చాయట. ఆకాశంలో నుంచి వచ్చినటువంటి మెరుపుల్ని ప్రత్యక్షంగా చూశారు గురువుగారు, రామన్ గురువు గారు. ఆ రామన్ గురువు గారి పరంపరకి సంబంధించినటువంటి వాళ్ళకి నేను కలవగలిగాను. వాళ్ళు విశ్వేశ్వరరావు గారు అనేటువంటి ఆయన శిష్యుడై ఉన్నారు. గురువుగారినే ప్రాణంగా పెట్టుకుని బతికారు ఆయన. అందుకని రామన్ గురువు గారిని హృదయంగా పెట్టుకుని బతికారు. ఆ రామన్ గురువు గారి పరంపర ఏంటంటే విశేషమైనటువంటి పరంపరది. ఆ పరంపరలో గణపతి ముని గారి పరంపర కలుస్తుందన్నమాట. ఇప్పుడు చాలామంది చెప్పినప్పుడు ఇంద్రుణ్ణి చాలా నెగిటివ్ కోణంలో చూపిస్తాను. అంటే ఇంద్రుడు వేశ్యాలోడు అన్నట్టుగా రంభా ఊర్వశమైన, కానీ సాధన ఫలించాలంటే ఇంద్రుడు ఇంద్రాణి, ఫెమినైన్ ఎనర్జీ ఇంద్రాణి, ఇంద్రుడు వజ్రాయుధం కలిగింది ఇంద్రుడికి. ఆ ఇంద్రాణి శక్తి యొక్క విశిష్టత ఏంటంటారు? ఏ చైతన్యం అయితే పరబ్రహ్మ స్వరూపంగా చెప్పబడిందో ఆ పరబ్రహ్మ చైతన్యానికి ఇంద్ర అనేటువంటి నామకరణం ఉంది. ఎందుకంటే మనం వేదాన్ని కనుక అవగాహన చేసుకుంటే ఇంద్ర శబ్దం తరచుగా వస్తుంది. ఇంద్ర 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 శబ్దమే వస్తుంది. ఋగ్వేదంలో అనంతంగా చెప్పబడింది ఇంద్ర శబ్దమే. అందుకని ఇంద్రుడే అసలైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడుగా గణపతి ముని గారు ఇంద్ర సంఘాన్ని స్థాపించారు. ఎందుకంటే మనం రకరకాల దేవుళ్ళ పేర్లతో
మనకి జగడ అంటే గొడవ జరుగుతుంది. ఎందుకంటే అసలు దేవుడు ఎవరు, ఎంతమంది దేవుళ్ళు, దానికి లెక్క లేదు. అందుకని అలా లెక్క లేకుండా ఉన్నటువంటి అనేక మంది దేవుళ్ళకి ఒక లెక్కను చూపించాల్సిన అవసరం ఉంది. ఆ చూపిస్తే అది ఒకటిగా చెప్పాలి. ఆ ఒకటిగా దేవుడు ఎవరు అని చెప్పాల్సి వస్తే ఆ ఒక దేవుణ్ణి కూడా ఇంద్రుడిగా చెప్పారు గణపతి ముని. ఇంద్రుడు అంటే ఇంద్రుడు విశ్వస్య రాజతి, ఈ విశ్వానికంతటికీ కూడా రాజు ఎవరు అంటే కనుక ఇంద్రుడే. ఇంద్ర అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇంద్రియాలకు అతీతంగా ఉన్నటువంటి చైతన్యం ఎవరో అతనే ఇంద్రుడు. అందుకని పంచ జ్ఞానేంద్రియాలకి పంచ కర్మేంద్రియాలకి అధీనంగా ఉన్నటువంటి మనస్సుకి అధీనంగా ఉన్నటువంటి బుద్ధికి అహానికి అతీతంగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో దానికే ఇంద్ర శబ్దం వర్తిస్తుంది. కాబట్టి ఋగ్వేదం అంతా కూడా ఇంద్ర శబ్ద చైతన్యంగా ఉంది. బౌద్ధుల కాలంలో ఆ తర్వాత బౌద్ధులు చాలా విశేషమైనటువంటి సాధన చేశారు. ఆ సందర్భంలో విశేషం ఏమిటంటే బుద్ధుడు ఎప్పుడూ కూడా వేద నింద అన్నది చేసినట్టు మనకి కనిపించదు. ఎందుకంటే అలా చేస్తే కనుక అతను సాధించినటువంటి అతను సాధన చేసినటువంటి సాధనంలో అలాంటి శబ్దాలు ఏవో మనకు కనిపించేవి. కనుక బౌద్ధుల సాధన చాలా విశేషమైంది. ఈ ఇంద్ర శబ్దాన్ని ఇంద్రాణి శబ్దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఏ ఇంద్రుడైతే పరబ్రహ్మ స్వరూపుడిగా చెప్పబడ్డాడో ఆ పరబ్రహ్మ స్వరూపుడి యొక్క ఇంద్రశక్తి ఆ వజ్రశక్తి ఇంద్రాణి అన్నమాట. అంటే ఇంద్రుడి చేతుల్లో వజ్రాయుధం ఉంటుంది, ఆ వజ్రాయుధమే ఆయన యొక్క శక్తి సంకేతంగా ఇంద్రాణిగా చెప్పారన్నమాట. అందుకని ఇంద్రుడి యొక్క కన్సెప్ట్గా ఇంద్రాణి అని చెప్పారు. ఆ ఇంద్రుడికి శివుడికి అభేదం, ఆ ఇంద్రుడే శివుడు, ఆ ఇంద్రాణియే పార్వతి. పార్వతి అనేటువంటి పేరు నిరుక్తంలో కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే అందులో గణపతి ముని గారు దానికి పర్వతం అనేటువంటి నామంతో కూడినటువంటి మెరుపు అనేటువంటి ఒక చైతన్యంగా దాన్ని అభివర్ణించారన్నమాట. అంటే పర్వతం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి మెరుపుకి పార్వతి అనేటువంటి పేరుంది. కాబట్టి మెరుపే పార్వతి, అంటే ఒక విద్యుత్ శక్తి అన్నమాట. ఆకాశంలో అనంతంగా ఉన్నటువంటి విద్యుత్ శక్తి ఏదైతే ఉందో ఆ అనంతమైనటువంటి విద్యుత్ శక్తిని మనం డిఫైన్ చేయలేము. మనం ఆ డిఫైన్ చేయనటువంటి ఆ విద్యుత్ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పేరే ఇంద్రాణి. ఆ శక్తికి మూలంగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అదే ఇంద్రుడు. అందుకని ఆ ఇంద్రాణిలే శివపార్వతులుగా మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళనే అదితి తర్వాత హిరణ్య గర్భులుగా కూడా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అదే శక్తి తత్వాన్ని రకరకాల మంది రకరకాలుగా కొలిచారు. అందుకని మీరు ఏ రూపంలో కొలిచినా ఏ నామాలు వాటికి పెట్టినా కూడా మూలశక్తి ఒకటే అనేటువంటి మూలతత్వంగా మనం వాటిని అర్థం చేసుకోవాలి. పౌరాణికంగా ఈ ఇంద్రుడిని నీచి పట్టించడం జరిగింది రకరకాల పౌరాణిక కథల రూపంలో. ఇదే కాదు, భారత కథల్లో కూడా ఆ లోపాయికారితనం లోటుతనం ఉంది. మన శాస్త్రంలో చెప్పనివి అంటే కవుల వల్ల, ఆ కవుల యొక్క అతిశయోక్తి అలంకారాల వల్ల, వాళ్ళ యొక్క స్వవిషయాన్ని కూడా అందులో చేర్చడం వల్ల, ఎవరికి తోచింది వారు అందులో జొప్పించడం వల్ల, మధ్యలో కాల్పనికమైనటువంటి సాహిత్యం అంతా కూడా మూల సాహిత్యంలోకి జొరబడ్డం ద్వారా అసలైనటువంటి యోగులు ఏం చెప్పారో మనకు తెలియకుండా పోయింది. నిజమైనటువంటి సాధకులకు ఎప్పుడూ భేదం లేదు. అందుకని బుద్ధుడు ఏం చెప్పినా, జీనుడు ఏం చెప్పినా, తర్వాత శంకరాచార్యులు ఏం చెప్పినా, మధ్వాచార్యులు ఏం చెప్పినా, బహుశా ఆ సాధకులందరికీ మధ్య ఒక యూనివర్సల్ ఫిలాసఫీ లా ఒకటి ఉంది. అహింసా సిద్ధాంతానికి వాళ్ళు దగ్గరగా ఉండి వాద వివాదాలకు వాళ్ళందరూ దూరంగానే ఉండాలి. మూల గురువులు అంతా కూడా ప్రాబ్లం ఎప్పుడు ఎలా వస్తుందంటే శిష్యులతోనే వస్తుంది. ఎందుకంటే మా గురువే సరైన వాడు అనేటువంటి కోణంలో వస్తుంది. బుద్ధుడు ఉన్నప్పుడు ఒకటే బౌద్ధం, ఇప్పుడు బౌద్ధం 18 శాఖలుగా ఉంది. అంటే అన్ని రకాలుగా చీలిపోయింది. బుద్ధుడు ఉన్నప్పుడు బౌద్ధ మతమే లేదు, మతం అనేటువంటి పేరే లేదు. బౌద్ధం అంతే, అదొక సిద్ధాంతంగా. బుద్ధుడు ఉన్నప్పుడు ఒక ఐడియల్ సిస్టమ్ లేదు. ఎందుకంటే దేనికి కూడా అసలు ఒక ఐడియల్ అన్నది లేదన్నమాట. అంటే ఒక మూర్తి పూజ అన్నది లేదు. కానీ తర్వాత బౌద్ధులకి బుద్ధుడే దేవుడు అయ్యాడు. అది కూడా మంచిదే, అన్నీ మంచివే. మన సౌలభ్యం కోసం, మన ఉపాయం కోసం పెట్టుకునేవి అన్నీ కూడా. కాబట్టి అన్నీ మంచివే, అందరు సాధకులు కూడా మంచివాళ్ళే. కాకపోతే ఏమిటంటే అక్కడ కూడా తెలియకుండానే ఒక అహం వచ్చి చేరుతోంది. అంతటికీ కారణం ఏమిటంటే అహం. ఆ అహం రకరకాల కోణాల్లో ఉంది. అది సాత్విక అహంకారం రూపంలో కూడా సాధకులలో జ్వరబడి నేను చేసినటువంటి సాధనే ఉన్నతమైంది అనేటువంటి కోణంలో, గురువు మీద తెలియనటువంటి ఒక గుడ్డి నమ్మకాల్లో, వీళ్ళ సాధన ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ అక్కడ ఒక కుంటుపాటు లక్షణం ఉండి శాస్త్రంలో ఉన్నటువంటి మూలను అవగాహన చేసుకోకపోవడం, డంబం, డాంబికం, కీర్తి ప్రతిష్టల మీద వ్యామోహం, ధనం అనేటువంటిది ఒక మహమ్మారి. అంటే ధనం ఎప్పుడు మనకి ప్రయోజనకారే, ధనాన్ని ఎప్పుడూ కూడా ఆర్జించమనే చెప్తోంది ధర్మబద్ధంగా మన శాస్త్రం. అయితే ఆ మాయలో పడి తత్వానికి దూరం అయిపోవడం అనేది సిద్ధాంతాలు జరుగుతుంది అనమాట. అవి లేకుండా చూసుకుంటే తత్వం ఎప్పుడు కూడా మంచిది, ఉన్నతమైంది. అన్ని సిద్ధాంతాలు కూడా మంచివే. ఎందుకంటే రామకృష్ణ పరమహంసలు కూడా ఆ సాధనని శోధించే అంటారు. అన్నీ కూడా చివరికి మనకి పరమ లక్ష్యాన్ని చేరుస్తాయి. అంటే వాళ్ళ సిద్ధాంతాలు, వాటి స్వరూపాలు వేరువేరుగా ఉంటాయి, పద్ధతులు వేరుగా ఉంటాయి, చివరి లక్ష్యం మాత్రం పరబ్రహ్మాన్ని చేరుస్తుంది. తారా ఉపాసన బౌద్ధులు ఎందుకు చేశారు,
తారా ఉపాసన విశిష్టత ఏంటి? అవ్యక్త ప్రణవ ఉపాసనే తారా సాధనగా గణపతి ముని గారు చెప్పారు. ఓంకారము తారా ఒకటే. అవును, ఓంకార స్తార అనేది వేద మంత్రం. ఆ మంత్ర ఆధారంగానే తారా అనేటువంటి సాధన అన్నది చెప్పబడింది అన్నమాట. అందుకని అందులో ఉన్నటువంటి సంకేత రూపంలో చెప్పబడినటువంటి పేర్లే ఇవన్నీ కూడా అన్నమాట. మనకి మనల్ని ఉన్నతమైనటువంటి పదంలో నిలుపుతుంది, అది తారా సాధన అన్నమాట. దాంట్లో తారా సాధన అనేటువంటిది విధానాన్ని మనకి కల్పించింది బహుశా ఆ తర్వాత వజ్రయాన బౌద్ధం అనేటువంటి శాఖ పద్మసంభవుడి ద్వారా ప్రజల్లోకి విశ్వవ్యాప్తమైంది. అందుకని బౌద్ధుడి కాలం తర్వాత తాంత్రిక పరమైనటువంటి విద్యా విధానాన్ని దొరకపుచ్చుకుని వాటిని చెప్పేటువంటి తీరులో వచ్చినటువంటి పద్మసంభవుడి ఆధారంగా తారా మంత్ర సాధన అన్నదాన్ని ఆయన వజ్ర వైరోచని గురించి చాలా గొప్పగా చెప్పారు. నాకు బౌద్ధం మీద అంత అవగాహన లేదండి, ఎందుకంటే బౌద్ధంలో వారికి తారా మంత్ర సాధన వారికి ఎలా వచ్చి ఉంటుంది అనే విషయం నాకు పూర్ణంగా తెలియదు. కాబట్టి నాకు బౌద్ధంలోకి అది ఎలా వచ్చిందో తెలియదు, కానీ బౌద్ధులు తారా సాధన చేస్తారన్న విషయం నాకు తెలుసు. గ్రీన్ తారా అనేటువంటి తారా సాధన వాళ్ళు చేస్తారు. ఎందుకంటే నేను దలైలామా ఉన్నటువంటి ప్రాంతంలో నేను ఉండడం తటస్థించింది, ఉంటాను ప్రతి సంవత్సరం కూడా. నేను మిక్లోడ్ గంచికి పైన ఉన్నటువంటి ధర్మశాలలో యోగ విద్యార్థులకి పాఠాలు చెప్పుకుంటూ జీవనం జీవించేటువంటి ఒక ఉపాధిలో నేను ఉన్నాను కనుక అక్కడికి దగ్గరలోనే దలైలామా నివాసం ఉంది. వాళ్ళందరూ కూడా వజ్రయాన బౌద్ధులే. వజ్రయాన బౌద్ధులు ఉన్నటువంటి ప్రాంతమే మిక్లోడ్ గంచి, అక్కడ దలైలామా ఉంటారు. అందుకని అక్కడ నేను నిత్యం వజ్రయాన బౌద్ధుల్ని చూస్తూనే ఉంటాను. అక్కడ దగ్గరలో వజ్రేశ్వరి దేవాలయం ఉంది. ఆ వజ్రేశ్వరి దేవాలయం అమ్మవారి ఎడమస్థానం పడినటువంటి ప్రాంతం. అక్కడికి వెళితే కనుక ప్రత్యేకమైనటువంటి తారాదేవి ఉంది అక్కడ. నేను ఆ తారాదేవిని చూడడం కోసమే వెళ్తూ ఉంటాను ఆ దేవాలయానికి. అక్కడ వజ్రేశ్వరి దేవాలయం చూడడం కోసం కూడా వెళ్తూ ఉంటాను. దైవికమైనటువంటి శక్తి ఏ ప్రేరణతో నన్ను అక్కడికి నడిపించిందో, నేను అక్కడికి వెళ్ళడం, వజ్రేశ్వరి దేవాలయం చూడడం, ఇవన్నీ ఏదో కళలాగా ఉంటుంది విశేషమే. ఇందులో చాలామంది బౌద్ధులు అక్కడికి రావడం, వాళ్ళంతా కూడా తారాదేవిని సభక్తికంగా నమస్కరించి అక్కడ పరిక్రమ అంటే వాళ్ళు కూడా ప్రదక్షిణం చేస్తారండి. అక్కడ అలా ప్రదక్షిణ చేసి వెళ్తూ ఉంటారు. అయితే స్వామి, ఈ యొక్క వాసిష్ఠ గణపతి ముని చరిత్రలో ఇంకొక సాధన గురించి కూడా బాగా చెప్తారు. ఓ పక్క కుండలిని సాధన గురించి ఉమాశాస్త్రంలో వచ్చినప్పటికీ, అలాగే వజ్రేశ్వరి సాధన వచ్చినప్పటికీ, అలాగే భువనేశ్వరి సాధన గురించి విశేషంగా చెప్తారు. భువనేశ్వరి యొక్క విశిష్టత ఏంటి? భువనేశ్వరి సాధన దాని రహస్యం ఏంటి? అంటే ఆయన భువనేశ్వరి దేవిని ఒరిస్సాలో భువనేశ్వరి దేవిని విశేషంగా ఆయన ఉపాసన చేశారు. ఆ దేవిని ఆయన ఉపాసన చేసినప్పుడు ఆ దేవి ఆయనకి కనిపించి ఆయనకి ఒక అద్భుతమైనటువంటి పానకాన్ని తాగించింది. ఆ పానకాన్ని ఆయన తాగారు. ఒక మధువుని అంటే తేనె అనొచ్చు అది. ఆ తేనె పాకాన్ని అమ్మ భువనేశ్వరి ప్రత్యక్షమై ఆయనకి తాగించింది. అంటే ఏదైతే నిర్గుణ పరబ్రహ్మమో అది ఉపాధిగా వచ్చి అనుగ్రహించవచ్చు, ఏ రూపానైనా ఆ విశ్వచైతన్యం తీసుకోవచ్చు. అలా ఆయన ఆ భువనపతి అయినటువంటి విశ్వపురుషుణ్ణి ఉపాసన చేస్తే ఆ భువనేశ్వరి దృష్టి చైతన్యం అంతా కూడా, ఆ ఆకాశ చైతన్యం అంతా కూడా అమ్మవారిగా ప్రత్యక్షమై ఆకాశం ఒక స్త్రీ రూపాన్ని సంతరించుకుని దిగి వచ్చి ఆ దివి నుంచి భువికి వచ్చి భువనేశ్వరిగా గణపతి ముని గారికి తేనె పానకాన్ని తాగించింది. ఇదంతా కూడా స్వప్నంలో జరిగిందా అనిపించేలా ఉంది. ఎందుకంటే ఒక దేవతా చైతన్యం అనేది ఎదురుగుండా నేరుగా వచ్చి అలాగే చేసేలాగా ఉంటుందా అంటే, గణపతి ముని గారి జీవితంలో అంతటి మహాసాధకుడికి ఎలా జరిగిందంటే, అది ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నప్పుడు ఒక దేవత వచ్చి ప్రత్యక్షంగా జరిగినట్టే ఉంటుంది ఆ చర్య అంతా. తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ దేవత ఉండదు, కానీ ఆ దేవత ఆయనకు అందించినటువంటి చైతన్యం అంతా కూడా ప్రత్యక్షమా అన్నట్టుగా కళ్ళెదురకుండా ఉంటూ ఉంటుంది. ఇక్కడ గణపతి ముని గారి జీవితంలో గణపతి ముని గారి ఔషధం తాగించింది ఆయన ధ్యానంలో అన్నట్టుగా అయింది. అదంతా వాస్తవమే. ఇది అంటే జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి సుషుప్త అవస్థకి మధ్య ఏదైతే అడ్డుగోడగా ఉందో ఆ గోడ చెరిగిపోతుంది సాధకుడికి, అంతా ఒకటైపోతుంది. కానీ మానవ ఉపాధి అన్నది జాగ్రత్త అవస్థకు అనుకూలంగా ఉంది కనుక ఆ సాధకుడు కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ అంత జాగ్రత్త అవస్థగానే ఉంటూ ఉంటుంది. ఇలా మనం అర్థం చేసుకోవాలి. కనుక అంతా ఒకటే సాధన చేసినటువంటి గణపతి ముని మళ్ళీ తిరిగి కళ్ళు తెరిచేసరికి ఆయనకి
పెదవుల దగ్గర తేనె పాకం కనిపించింది. ఆ పాకాన్ని ఆయన తడుకున్నాడు. ఉందా అంటే ఉంది. ఆ భువనేశ్వరి కలలోనే స్వప్నంలో కనిపించిందా అని కొట్టిపోయాడని ఆయనకు లేదు. ధ్యానంలోనే స్వప్నం అనుకోవచ్చు కదా అనేటువంటి వాదం ఒకటి ఉంది. ధ్యానం స్వప్నం అయితే ఆ స్వప్నం మామూలు స్వప్నం కాదు, ఆ దివ్య స్వప్నమైనటువంటి ధ్యానం. ఎందుకంటే స్వప్నావస్థ సుషుప్త అవస్థ అన్నీ ఒకటైపోతున్నాయి. అప్పుడు అది ఒకటైనప్పుడు తుర్యము తుర్యాతీత స్థితిలో అవుతుంది. తుర్యాతీత స్థితికి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతి మనము వివేదం కాని స్థితి అవుతుంది. అయితే శరీరం ఉపాధి మనం తీసుకున్నాం కనుక అంత స్థితికి అంటే త్రిగుణాతీతంగా కూడా వెళ్ళడానికి మానవ ఉపాధిలో ఆయన ఉన్నారు కనుక త్రిగుణాతీతం అని మనం చెప్పలేము. త్రిగుణాత్మక శక్తిలో పరమ చైతన్యంలో ఉన్నారని చెప్పగలం. ఎందుకంటే సమాధి రెండు రకాలుగా ఉంది, సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి అని లెవెల్స్ అవి. సంప్రజ్ఞాత సమాధిని పూర్ణంగా సాధించుకున్నారు కాబట్టి దేవతని సగుణ రూపంలో చూడాలనేటువంటి కోరిక ఎక్కడో ఆయన మనిదిలో ఉండిపోయింది. అందుకని ఆయన సిద్ధజన్మ అయింది. కాబట్టి దేవత ఒక రూపాన్ని తీసుకుని ఆయన దగ్గరికి వచ్చింది. కనుక భగవంతుడు అనేటువంటి వాడు నామరూపాలకు అతీతంగా ఉండేటువంటి చైతన్యంగా అర్థం చేసుకున్నాడు. అంతకంటా మించినటువంటి సమాధి అంటే అసంప్రజ్ఞ సమాధిని సాధించగలుగుతాడు. ఆ సమాధి కోసం గణపతిని ఎదురు చూశాడు. ఆ సమాధి యొక్క తాళం చెవిని గణపతి ముని ఎప్పుడు తన గురువైనటువంటి రమణ మహర్షి అందులోకి తనని ప్రవేశింపచేసి ఆ స్మృతిని తనకిస్తాడా అని 1000 సార్లు ఆయన అడిగినట్టు, అందుకోసం ఆయన ఎదురు చూసినట్టు, అందుకోసం ఆయన ఉన్నట్టు కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే మళ్ళీ ఆయనే అంటారు, అది గణపతి ముని గారి చరిత్ర చాలా విశేషం అన్నమాట. అన్నీ తెలుసున్నా కూడా యోగులు అమాయకంగా ఉంటారు, అదే యోగుల యొక్క విశేషం. అన్నీ తెలిసినా నాకు అన్నీ తెలుసు అని చెప్పడం అన్నది జ్ఞాన లక్షణం కాదు. కనుక ఎన్ని తెలిసినా ఇంకా ఏమో తెలియలేదేమో అనేటువంటి ఒకనొక లాక్షణికత యోగ లక్షణం. ఆ లాక్షణికతే గణపతి ముని గారిలో నన్ను ప్రధానంగా ఆకర్షించినటువంటి అంశం. అంతటి ప్రజ్ఞా దురంధరుడు, అంతటి సమాధిని సాధించిన వాడు, కొన్ని కోణాల్లో మీరు చెప్పినట్టు త్రిగుణాతీతంగా కూడా వెళ్ళి మళ్ళీ మానవ ఉపాధిలోనే ఉన్నటువంటి వచ్చినటువంటి ఆ అంశత్వానికి రాముడు కూడా అవతారంలో దుఃఖించిన వాడే సీత వెళ్ళిపోతే, అలాగే గణపతి మునిను తన అవతార అంశత్వంలో ఉన్నప్పటికీ కూడా తను ఒక మహాప్రాజ్ఞుడు అయినప్పటికీ కూడా సామాన్యమైనటువంటి మానవుడిలాగా ఆయన జీవించారు, ఆయన ఉన్నారు, ఆ కష్టాలకి చెల్లించారు. ఎన్నో కష్టాలు ఆయన జీవితంలో ఉన్నాయి, ఆయన వాటన్నింటినీ అనుభవించారు. ఆయన జీవితంలో పడినటువంటి కష్టాలని ఆయన ఎలా ఎదుర్కొన్నారు అన్నది మనకు ఆదర్శం. అంతేకాని ఆయన మహిమలు ఎలా ప్రదర్శించారు, ఆ ప్రదర్శించినటువంటి దాంట్లో ఎలా అతీతుడైపోయాడు అన్నదాన్ని మనం ఆదర్శంగా పెట్టుకుంటే అక్కడేమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సిద్ధాంతం పొందినటువంటి వాళ్ళతో మనకేం పని? మానవ జీవితంలో తెల్లారు లేస్తే రాత్రి దాకా ఎన్నో బాధలు, ఎన్నో ఇక్కట్లు, వీటిలన్నిటికీ కూడా సమాధానాలు ఎవరు చెప్తారు అంటే సాధకుడైనటువంటి వాడు ఆ కష్టాలన్నీ అనుభవించి ఆ కష్టాలని ప్రజ్ఞతో స్వశక్తితో ఆత్మశక్తితో ఎలా నెగ్గి ఓర్చుకుని ముందుకు వెళ్లాలో చెప్తారు. అలా వెళ్ళడానికి తగినట్టుగా జీవిస్తారు. లేకపోతే మామూలు వాడికి లేనటువంటి ఎన్నో కష్టాలను వాళ్ళు తెచ్చుకున్నట్టుగా కొని తెచ్చుకుని మరీ అనుభవించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. రమణ మహర్షి లాంటి వారు లేకపోతే సర్కోమా రోగంతో బాధపడడం ఏమిటి, కపాలభేది సిద్ధి పొందేసిన తర్వాత కూడా ఆయన అస్వస్థతకు గురవడం ఏమిటి, రక్త విరోచనాలు లాంటివి అవ్వడం ఏమిటి, వాంతులు అవ్వడం ఏమిటి, ఇబ్బందులు పడడం ఏమిటి, ఇవన్నీ జరిగి ఆ ప్రారంభాన్ని అనుభవించడం ఏమిటి, ఇవన్నీ ఆలోచిస్తే గురువుల యొక్క చైతన్యం మనకు అర్థం కాదు. అయితే స్వామి, ఇక నాకు ధర్మ సందేహం ఏంటంటే, రమణులు ఇప్పుడు కూడా చాలా సింప్లిఫైగా ఉన్నారు. ఇటువంటి రచనలు కానీ పెద్ద విశేషాలు చెప్పారు కానీ వారిని ఇన్స్పైర్ చేసుకొని రాసేదారు అందరూ. అయితే రమణులు పాటించిన ప్రతి విషయాన్ని గణపతి ముని పాటించలేదు. అవును, రమణ సాంప్రదాయాన్ని స్వీకరించలేదు. అలా చెప్పడానికి లేదండి, రమణ సంప్రదాయాన్ని స్వీకరించారు, సంప్రదాయ విరుద్ధి కాదు ఆయన, ఇద్దరిది ఒకటే సంప్రదాయం. అయితే సంప్రదాయంలోనే ఒక స్వతంత్రత. అంటే నాకున్నది ఏంటంటే, రమణులు అనే అంటే ఓన్లీ ధ్యానము మౌనంలోనే ఉన్నారు. వీరేమో కావ్యకంఠ గణపతి ముని గారు ధ్యానము మౌనాన్ని అంగీకరిస్తూనే అనేక సాధనల్ని వారు చెప్పడం జరిగింది. అనేక సాధనలు, రేణుకా సాధన కావచ్చు, కొండలని, ఇంకా యోగత్వము ఉంది, ఇది సిద్ధత్వము ఉంది. రమణులు సిద్ధత్వ జీవనం, ఇది ఈయనది యోగత్వ జీవనం. ఈ రెండింటిని ఎక్కడ భేదనం ఉంది, ఎక్కడ సారూప్యత ఉంది? ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ రెండింటినీ కూడా చాలా సులువుగా చెప్పచ్చు. ఎలాగంటే, ఇందాక మనం సుషుమ్న నడికి రెండు దారులు ఉన్నాయనుకున్నాం కదా. మొదటి దారికి సంబంధించినటువంటి మార్గనిర్దేశకుడు గణపతి ముని అయితే, రెండవ దారికి సంబంధించినటువంటి మార్గనిర్దేశకుడు రమణ మహర్షి. రమణ మహర్షిని కుమారస్వామి అంశగా కూడా చెప్పడం జరిగింది. ఆయనే సుబ్రహ్మణ్య అవతారంగా కూడా చెప్తారు. ఎందుకంటే ఆ రమణుడు సనత్కుమారుడుగా కొలవబడినటువంటి స్కంద అవతారంగా రమణ మహర్షిని గణపతి ముని దర్శించారు కనుక ఆ స్కంద చైతన్యాన్ని మనం జాగ్రత్తగా అవలోకనం చేసుకుంటే స్కందుడికి షణ్ముఖుడు అనేటువంటి పేరుంది. ఆ షణ్ముఖత్వాన్ని షట్చక్రాలకు ఆపాదించాలి. ఇక్కడ
షట్చక్రాల చైతన్యమే షణ్ముఖుడు. ఆ షట్చక్రాలకి పైన ఏకముఖత్వం ఉంది, అదే ఏకముఖ కుమారస్వామి. ఆ ఏకముఖుడుగా షట్చక్రాలని అధిగమించి ఏకముఖుడైనటువంటి స్కంద అంశత్వంగా మనం రమణ మహర్షిని స్వీకరించాల్సి ఉంటుంది. అది అమృత నాడి సంకేతంగా స్వీకరించాలి, అది సుషుమ్న నాడి అంతర్గతమైనటువంటి అమృత నాడిగా స్వీకరించాలి, అది పురోనాడిగా స్వీకరించాలి. అందుకని పురోనాడి మార్గనిర్దేశకులు రమణ మహర్షి, పశ్చాన్నాడి మార్గనిర్దేశకులు గణపతి ముని. ఎందుకంటే మూలాధారం నుంచి సహస్రారం దాకా ఎలా వెళ్ళాలి, మూలాధారమే గణపతి, గణపతి చైతన్యాన్ని అంతా మూలాధారంగా చెప్పబడుతుంది. కాబట్టి ఆ మూలాధార తత్వం అంతా కూడా శక్తి నిరూపణాపరమైనటువంటి ఇది, అది అనంతమైనటువంటి శక్తి కేంద్రం. కాబట్టి ఆ శక్తి స్వరూపాన్ని ఆయన అవతార రూపంలో ప్రకటన చేశారు. రమణ మహర్షి అమృత తత్వాన్ని అవతార రూపంలో ప్రకటన చేశారు. కాబట్టి వారి వారి ఉపాధుల్ని అనుసరించి వారు లోక కార్యాన్ని చేశారు. గణపతి ముని ఆయన ఉపాధిని అనుసరించి చేశారు, కాబట్టి ఆయన గణపతి. గజముఖ తత్వాన్ని అర్థం చేసుకున్నవారు ఆయన. గజం అంటే ఏమిటి, గజాన్ని తిరిగేస్తే అది జగం, జగం అంటే బహిర్ముఖత్వం, గజం అంటే అంతర్ముఖత్వం. జగత్తులో ఉన్నటువంటి వాడికి అంతర్ముఖత్వం తెలియదు, అందుకని బహిర్ముఖంలో అది ఎప్పుడూ కూడా దుర్లభం. అది లలితా సహస్రనామంలో కూడా వస్తుంది, బహిర్ముఖం ఎప్పుడూ దుర్లభమైంది, అంతర్ముఖంతోనే మాతను మనం తెలుసుకోగలం అనేటువంటి సారాంశం అందులో ఉంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అవును అవునండి. కాబట్టి గజాన్ని తిరగేస్తే అది జగ, జగాన్ని తిరగేస్తే అది గజ. అందుకని ఆ జగంలో ఉన్నటువంటి ఏదైతే భౌతికత, ఏదైతే మెటీరియలిజం, ఏదైతే ప్రాపంచికత అది నిజం అని అనుకుంటూ ఉందో, అక్కడ ఒక స్థితప్రజ్ఞత సాధించి అది కాదు అనేటువంటి సత్యం ఎరిగించి అక్కడి నుంచి మనుషుల్ని కార్యోన్ముఖులు చేయడం గణపతి ముని గారు సంకల్పించారు. కనుక జగత్తుని మధించి ఆ జగత్తుని తిరగేసి అది గజముఖత్వంగా తెలియజేసి మనందరికీ కూడా పరమార్థాన్ని తెలియజేసినటువంటి పశ్చాన్నాడి మార్గనిర్దేశకులై పురోనాడి అంతర్గతమైనటువంటి నిగూఢ చైతన్యాన్ని కూడా దొరకపుచ్చుకున్నటువంటి వారైనటువంటి వారు గణపతి ముని. అయితే చాలామందికి మీరు ఇప్పుడు మాట్లాడిన డెప్త్ చాలామందికి, కొంతమందికి వీక్షకులకు కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అంతటి యొక్క డెప్త్ని ఈరోజు మీ సంభాషణలు వెళ్ళటం జరిగింది. ఫైనల్గా నేను ఇంకో ప్రశ్న అడుగుతాను. గణపతి ముని వారు అలాగే రమణ మహర్షి వారు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, అవునండి, ఇది చాలా విశేషమైనది, దాని గురించి చెప్పండి. గణపతి ముని గారు ఆయన జీవితంలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా లేఖగా రాసి ప్రభు అని ఒకసారి, ఆ తర్వాత విశ్వమూర్తి అని ఒకసారి, ఇలా గురువుగారి రకరకాల నామ, అలాగే జ్యేష్ఠరాజు గణపతి అంటూ ఒకసారి, ఇలాగా ఆయన సోదరుడుగానే భావించారు గణపతి ముని రమణ మహర్షిని. అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా సంబోధన చేస్తూ వత్స అని ఒకసారి, ప్రభు అని ఒకసారి, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఆయన్ని సంబోధిస్తూ ప్రేమారా పిలుస్తూ గణపతి ముని గారు రమణ మహర్షికి ఉత్తరాలు రాశారు. ఆ రాసినటువంటి ఉత్తరాల్లో ఒకనొక ఉత్తరం నన్ను చాలా బాగా చదివింపజేసింది. అందులో ఆయన అంటారు, నేను చదవాల్సిన శాస్త్రం అంతా చదివాను, విలోకించాల్సిందంతా విలోకించాను, యోగాన్నంతా మధించాను, తంత్రశోధన చేశాను, అయినా అంత చేసి నేను ఇంకా ఆఖరికి మొత్తం అంతా మధించిన తర్వాత చివరికి భక్తి అన్నిటికంటే విశేషమైందని తెలుసుకున్నాను. ఇంత జ్ఞానమాధనం చేసి అక్కడ ఆ భక్తిలో కూడా ప్రథమస్థానం నా గురువైనటువంటి మీకే, మీ పాదాలకే అంటూ రమణ మహర్షికి ప్రథమస్థానం ఇచ్చి, విశ్వప్రభుడైనటువంటి ఇంద్రుడికి రెండో స్థానం ఇచ్చి, భారత మాతకి మూడో స్థానం ఇచ్చారు. అంతటి దేశభక్తుడైన, అందుకని దేశభక్తితోనే మనం ముందుకు వెళ్ళగలం. దేశభక్తే అమ్మవారు. ఉమాం వందే మాతరం అనేటువంటి ఒక మంత్రాన్ని ఆయన సంకల్పం చేసి, ఆయన మంత్ర ద్రష్ట కనుక మంత్రాల్ని ఆయన దర్శించాడు కనుక, ఆ దర్శించినటువంటి మంత్రాల్లో ఆయన రెండు ప్రధానమైనటువంటి మంత్రాలని దైవరాతుల్లాగానే, ఇంతకుముందు మన ప్రస్తావనలో దైవరాతుల గురించి మాట్లాడుకున్నాం, ఆయన 450 మంత్రాలను దర్శించారు పడేవీడు క్షేత్రంలో. అది చేస్తున్నప్పుడు స్వయంగా గణపతి ముని గారే రాశారు, శిష్య వాత్సల్యంతో రాశారు అదంతా కూడా. ఇది ఎందుకు రాశారు అన్నదానికి సమాధానం మనం తర్వాత చెప్పుకుందాం. అది రాస్తూ ఆయన ఉన్నారు, అది తెలుసున్నదే. అయితే గణపతి ముని గారు మంత్రదర్శ కనుక ఆయనకి భారతమాత కూడా ఒక మంత్రాన్ని సంకల్పించాలనేటువంటి స్ఫురణ వచ్చి, ఉమాం వందే మాతరం అనేటువంటి ఒక మంత్రాన్ని ఆయన ఏర్పాటు చేశారు భారతదేశానికి. చేసి అందరికీ కూడా మంత్రాన్ని ఇచ్చారు ఆయన. ప్రతి వాళ్ళని చేత కూడా ఈ మంత్రాన్ని ఉపాసింపజేసేలా చేశారు. భారతమాతే మాత, ఆవిడే అమ్మవారు, ఆవిడిని కొలిస్తే మనందరం కూడా బాగుంటాం. అలా అందరిలోనూ కూడా దేశభక్తిని రగిలించినటువంటి మహానుభావుడైన ఆయన, జ్ఞాన విజ్ఞాన గణండి.
ఆయన అంటే మంత్రాన్ని మధించినటువంటి ఆరణి ఆయన, ఆయన అద్భుతమైనటువంటి శిరోమణి ఆయన. ఇప్పుడు ఒక పక్క వైరాగ్యం, ఒక పక్క యోగత్వం, ఒక పక్క రాజకీయ రాజ్యాంగ రచన, ఇంకో పక్క దేశభక్తి. అవును, ఇంకో పదం వాడారు మీరు, దేశభక్తి తత్పరుడనే ఏదో వాడారు. అవును, అంటే అప్పుడు ఇంకా వారు శరీరాన్ని త్యజించే సమయానికి భారతదేశానికి స్వతంత్రం కూడా రాల, 1936. సో ఆ దేశభక్తి అనే బీజాలు వారి లైఫ్లో ఎక్కడ ప్రస్ఫుటంగా కనిపించాయి? అంటే దేశభక్తికి సంబంధించి ఆయన పాలిటిక్స్లో పనిచేశారండి. ఆయన ఆ రోజుల్లో రాజకీయాల్లో పనిచేశారు. ఆయన మహాత్మా గాంధీతో ఆయన తిరిగారు. మహాత్మా గాంధీతో ఆయన ఆ రోజుల్లో కాంగ్రెస్ సభ్యులతో ఆయన ఉండేవారు. ఆయన అందులో ప్రధాన పదవిని కూడా ఆయన స్వీకరించారు. అంటే స్వీకరించడం అంటే ప్రధాన పదవిని ఆయన కట్టబెడుతూ ఉంటే, అంతకంటే మించినటువంటి పదవి ఆయన కట్టబెడితే ఆ తర్వాత ఆ అందులో నుంచి ఆయన తపస్సుకి అది అవరోధంగా ఉంది కాబట్టి ఆయన బయటికి వచ్చారు. మళ్ళీను అంటే ఆయనకు అనుకూలమైనటువంటి వాతావరణం అక్కడ కల్పింపబడలేకపోయింది. ఆయన అంతటి దేశభక్తుడును కానీ ఆయన సంస్కృతాన్ని ఒక రాజభాషగా, సంస్కృతాన్ని మనకి ప్రధానమైనటువంటి మెయిన్ లాంగ్వేజ్గా పెట్టాలని గాంధీజీని కోరారు. ఆయన కోరినప్పుడు అది కొన్ని రాజకీయ నేపథ్యాల్లో అలా అవ్వలేదు, హిందీ అయింది రాజభాష కింద. సంస్కృతమే కనుక ఆయన చెప్పినట్టుగా మనకి నేషనల్ లాంగ్వేజ్ అయి ఉంటే ఈ పాటికి అందరం కూడా మహాజ్ఞానులు అయిపోయి ఉండేవాళ్ళం. ఎందుకంటే మన భారతీయ మూలతత్వాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. చాలా భాషలు, ద్రవిడ భాషల్లోని కొన్ని భాషలు మినహా అన్ని భాషలు కూడా, చాలా భాషలకు మూలం సంస్కృతమే అయి ఉంది. అందుకని సంస్కృతం ఆధారంగానే మనం ఏదైనా తెలుసుకోగలం కాబట్టి ఆయన అది చేద్దామన్నారు. తద్వారా అన్నీ తెలుసుకోవాలని అన్నారు ఆయన. అలా దేశభక్తిని మనం నెలకొల్పాలంటే కనుక దానికి భాష కూడా అవసరం. భాష ద్వారా ఎందరో మంది యోగుల యొక్క చరిత్రని చెప్పడం సాధ్యమవుతుంది. కనుక ఒక భాష మనకు మూలం కనుక భాష ద్వారా ఒక స్ఫూర్తినివ్వాలని సంస్కృతాన్ని ఆయన ప్రధానంగా చేసి చెప్పాలని ఆ రోజుల్లో సంస్కృతంలోనే ఉపన్యాసం చేసిన వారు ఆయన. ఆ రాజకీయ సభల్లో కూడా అనర్గళంగా కొన్ని గంటల పాటు సంస్కృతంలోనే మొత్తం ఉపన్యాసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కాంగ్రెస్ సభల్లో అది గణపతి ముని గారు అన్నమాట. ఆయన బెలగాం వెళ్ళారు, కాంగ్రెస్ సభల్లో భాగంగానే బెలగాం వెళ్ళారు. అస్పృశ్యతను అడగించడం కోసం ఎన్నో ఉపన్యాసాలు చేశారు ఆయన. ఈ నేపథ్యంలో ఆలమూరు అనేటువంటి ప్రాంతం వెళ్ళి అక్కడ కూడా ఆయన అస్పృశ్యత నివారణ మీద విశేషమైనటువంటి ఉపన్యాసాలు చేశారు. అప్పుడే అక్కడ కృష్ణ చైన్లు అనేటువంటి ఆయన ఇంత విభేదించారు. ఎందుకంటే ఛాందసపరమైనటువంటి భావాలు ఆయనకు ఉన్నాయి. ఆయన ఒకదైనటువంటి వైదిక నిష్ఠలో ఉన్నారు. అదంతా విశేషమైంది. ఆయనకి ఆయన చెప్పినటువంటి చాలా విషయాలు అభ్యంతరంగా అనిపించాయి. ఆ అనిపించినటువంటి విషయాలు ముఖ్యంగా వేద అధికారం స్త్రీలకు ఇవ్వాలని అనడం, అలాగే ఉపనయన సంస్కారాలు లాంటివి ఇప్పటికీ కూడా చాలామంది వైదికులు ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా దీంతో విభేదిస్తారు, ఇది వద్దనే అంటారు. అయితే పండితులందరికీ మనం ఏంటంటే ఇది గణపతి ముని గారు ఆ రోజుల్లోనే దానికి కొన్ని రోజుల పాటు ఆ కృష్ణ చైన్లు గారికి, అంటే ఆ విభేదించినటువంటి ఆ కృష్ణ చైన్లు గారికి వేదంలో దానికి ప్రామాణికతను చూపిస్తూ సాధికారికంగా ఆయన ఋగ్వేదాన్ని మథనం చేసి అందులో ఉన్నటువంటి శాస్త్ర ప్రమాణికమైనటువంటి విషయాలనే ఉటంకిస్తూ ఇంచుమించు చాలా రోజుల పాటు సుదీర్ఘంగా ఆయనకి వ్యాసరచన పత్రికాముఖంగా ఆయనతో పాటు సంవాదన జరిగింది అన్నమాట. ఆయనకి రాయడం జరిగింది. అలా కొన్ని రోజుల పాటు సుదీర్ఘంగా రాసి ఒకనొక రోజున ఆయన ముగించుకున్నారు అదే రాయడం అన్నమాట. అయితే ఈ రమణులు వారికి, రమణులు వారు ఇచ్చినటువంటి సమాధానంలో తత్వరహస్యాలు ఏమన్నా లెటర్స్లో ఉన్నాయా? తత్వరహస్యాలు ఉన్నాయండి. అంటే ఆ ఉత్తరాల్లో హృదయం అండి. ఉత్తరం ఎప్పుడు కూడా వాళ్ళ హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ రమణ తత్వాన్ని, గణపతి తత్వాన్ని చెప్పడానికి ఆయన బోల్డ్ రచనలు చేశారు. ఇక్కడ ఉత్తరాల్లో ఉన్నటువంటి సున్నితమైనటువంటి అంశం ఏమిటంటే ఉత్తరంలో ఒక పర్సనల్ ప్రైవసీ ఉంది ఒకటి. అది బహిర్గతం అయినప్పుడు, అంటే ఆ రోజుల్లో రమణ మహర్షికి ఆయన గుట్టుగా రాసుకున్నవి తర్వాతి కాలంలో బహిర్గతం అవుతాయి, అయ్యాయి. కాబట్టి అప్పుడు ఆయన రాసుకున్నటువంటి విషయాల్లో పర్సనల్గా ఆయన లైఫ్లో ఉన్నటువంటి చాలా విషయాలు మనకి తెలియడం వల్ల మనకు ఆనందాన్ని ఇస్తాయి. ఎవరికైనా సరే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక ప్రతివాడి వాడి లైఫ్ కన్నా కూడా పక్కవాడి పర్సనల్ లైఫ్ ఎదురువాడికి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అందుకని రమణ మహర్షికి ఆయన పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఆయన సాధక బాధకాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని ఆ ఉత్తరాల్లో ఉతకించడం జరిగింది. అంటే బాధ అంటే ఆయన పర్సనల్ ప్రాబ్లం అంటూ అంతటి సాధకుడు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి వాడిగా కొన్ని ఉత్తరాలు ఉంటాయి. ఆయన రమణ మహర్షి కోసం ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత అవన్నీ కూడా ఉత్తరాల్లో ప్రస్ఫుటీకృతం అవుతూ ఉంటాయి. జరిగినటువంటి అన్ని విషయాలని కూడా చిన్నపిల్లాళ్ళలాగా చెప్పేటువంటి ఒక పసి పిల్లాడు గణపతి ముళ్ళో కనిపిస్తాడు. ఆయన హృదయం అంతా నవనీతం. ఆయన ఎంతటి సహృదయుడో, ఎంతటి పసిబాలు లాంటి వాడో, ఆయన ఎంతటి పునీతుడో, రమణ మహర్షుడు ఆయన గుండె నిండా ఎంతలా పెట్టుకుని జీవించాడో మనకి తెలియాలంటే ఆయన రాసినటువంటి ఉత్తరాలు చదవాలి. అలాగే చలం గారు వారి రచనలో, వారి స్మృతుల్లో గణపతి ముని గురించి చెప్పిన విశేషాలు. చలం గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అండి.
ఆయన ఏ సిద్ధాంతాన్ని అయితే ప్రజలందరికీ ఎస్టాబ్లిష్ చేశారో, ఒక స్వతంత్రం పేరుతో, స్త్రీ స్వతంత్రం పేరుతో ప్రత్యేకంగా, ఆ సిద్ధాంతం తను చెప్పిందంతా కూడా ఒక ఉన్నతమైనటువంటి మెంటల్ మెచ్యూరిటీతో, ప్లెయిన్తో నేను చెప్పింది కాదు. ఆ తర్వాత నేను తెలుసుకున్నటువంటి సత్యాన్వేషణలో ఎరుకుపడినటువంటి విధం వేరు అని తాను రాసినటువంటి రచనల్ని తానే ఖండించుకున్నటువంటి వాడు చలం. అంతటి నిష్పక్షపాతమైనటువంటి రచయితను మనం చూస్తామా లేదా అనిపించేలాంటి రచయిత అతను కూడాను. ఎందుకంటే కాన్క్ అనేటువంటి గ్రంథం మీరు చూస్తే అందులో తన రచనని తానే ఖండించుకున్నటువంటి విధానం మనకు తెలుస్తుంది. అలాంటి చలంగారు చివరి రోజుల్లో, ఆయన కూతురు కూడా సౌరిస్ అంటారు, చలంగారి కూతురు సౌరిస్, ఆ చలంగారి కూతురు చలంగారి కంట విశేషంగా రమణ మహర్షికి భక్తురాలు అయ్యారు. ఈశ్వర దర్శనం, నీకు ఈశ్వరానుగ్రహం ఉంటుందని ప్రత్యేకంగా ఒక విజన్ లాగా సౌరిస్కి వచ్చి ఈశ్వరానుగ్రహాన్ని అందించారు. ఎవరికి? చలంగారి కూతురికి. చలంగారి కూతురికి కూతురికి జరిగినటువంటి దివ్య ప్రేరణ ద్వారా చలంగారు కూడా ప్రేరితులై ఆయన రమణ మహర్షికి దగ్గర కావడం జరిగిందనమాట. ఆ జరగడంలోనే రమణ మహర్షిని ఏదైతే ఆయనని ఇష్టపడలేదో మొదట, ఆయనకే హృదయానికే దగ్గర కాగలిగారు, ఆయన్ని పూర్ణంగా అర్థం చేసుకోగలిగారు. అయితే గురువుల యొక్క తత్వం అందరిది ఒకలా ఉండదంటూ ఎన్ని రకాలుగా గురువులు ఉండొచ్చో కూడా ఆ గురుతత్వాన్ని ఆయన తెలుసుకోగలిగారు. అలా తెలుసుకుంటూ ఎన్నో అనుభవాలని, అంటే గణపతి ముని గారు రమణ మహర్షితో ఉన్నటువంటి అనుభవాలతో కాకుండా రమణ మహర్షి అనుభవాలని, గణపతి ముని గారి అనుభవాలని, అలాగే రమణ మహర్షి సాధకులు, రమణ మహర్షిని ధ్యానం చేసినటువంటి యోగులు, ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది సన్నిహితుల్ని ఆయన ప్రత్యేకంగా కలిసి వారితో ప్రత్యక్షంగా మాట్లాడి వాళ్ళ హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈయన చేశారన్నమాట. అది వాళ్ళ చలం స్మృతులుగా, ఆ భగవాన్ స్మృతులు అనేటువంటి పేరుతో ఆయన అద్భుతమైనటువంటి రచన రచయిత. కాబట్టి ఒక రచయిత హృదయాన్ని ఆవిష్కరిస్తే చాలా బాగుంటుంది. ఒక తాత్వికుడు మామూలుగా రాయడానికి ఆ తాత్వికుడే రచయిత అయి ఆయన ఒక సృష్టి చేస్తే అది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందరు తాత్వికులు రచయితలు అవ్వాలని లేదు, అందరు రచయితలు తాత్వికులు అవ్వాలని లేదు, కానీ ఒక తాత్వికుడు రచయిత అయితే అది ఒక అద్భుతం. అందుకని గణపతి ముని ఒక తాత్వికుడు రచయిత, అలాగే చలం కూడా ఒక మంచి రచయిత. ఆ రచయిత ఆ రచనా పాఠమంతో రమణ మహర్షి హృదయాన్ని భగవాన్ స్మృతులు అనేటువంటి పేరుతో ఆవిష్కరించారు. అందులో ఓరుగంటి రామకృష్ణయ్య జీవితాన్ని కనుక మనం తీసుకుంటే అందులో గణపతి ముని గారు ఎన్నో విశిష్టమైనటువంటి అంశాలు, ఆయన ఎలా ఉండేవారు, ఎలా నడిచేవారు, ఏం చేసేవారు అంటే చరిత్రలో మనకు అన్ని విషయాలు తెలియవు. కానీ ఒక వ్యక్తి జీవితంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని కనుక ఆయన హ్యాపీగా, ఆయన హృదయపూర్వకంగా చెప్తూ ఉంటే అది మనకి ఆయన లైవ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అలాగా ఆ చలం స్మృతులు మనం చదువుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే ఆయనతో వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి సాధకులు ఆయన గురించి చెప్పినటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. ఆ తెలిసినవన్నీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. సమయభావం చేత ఆ అన్ని అనుభవాన్ని నేను చెప్పట్లేదు, కానీ ఆ అనుభవాలు తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఆ భగవాన్ స్మృతులు అనేటువంటి గ్రంథంలోకి వెళ్ళి అవి చదువుకోమని నేను ఈ కార్యక్రమం ద్వారా నేను అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. ఫైనల్గా మన రమణ మహర్షికి వారి శిష్యుడిగా రమణ గీతని ఇవ్వటం, రమణ గీత రచించడం, కొన్ని వందల శ్లోకాలతో రాశారు, 300 శ్లోకాల్లో దాన్ని నిబద్ధం చేశారండి. భగవద్గీత ఎవరైతే చెప్పారో ఆ రూపంలోనే ఇక్కడ తానే అర్జునుడై, ఇక్కడ ఆ గీతాచారుడే రమణ భగవానుడే. ఇది ఒక ఐడియా అండి, ఒక అద్భుతమైన ఐడియా. ఒక గురుతత్వాన్ని చెప్పడానికి ఒక గీతని లాంటి ఒక సృష్టి చేయాలి అనేటువంటి ఐడియాకి మనం అక్షర లక్షలు ఇవ్వాలి నిజానికి. అలాంటి ఐడియా ఆయనకు వచ్చి ఆయన రమణ గీత పేరుతో ఒక భగవద్గీతలాగా, ఎలాగైతే భగవద్గీత ప్రమాణమో అలా ఆయన అంత ఆయన హృదయపూర్వకంగా రమణుణ్ణి ఆయన ఒక దిగ్విజయమైనటువంటి ఒక యోగిగా నిలబెట్టాలి అనేటువంటి విధానంలో, అంతే భగవాన్ అనేటువంటి నామకరణం చేశారు ఆయన. ఆయన భగవాన్ అని పిలవమన్నారు అందరినీ కూడా, ఎందుకంటే ఆయన భగవాన్లానే జీవించారు కనుక. ఒక జీవన్ముక్తుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, అది రమణ మహర్షిని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆప్తవాక్యం ఎప్పుడూ ప్రమాణం కనుక ఆయనే మనకు ఆప్తుడు. కాబట్టి ఆ ఆప్తుడు చెప్పింది సత్యం అవుతుంది కనుక ఏది సత్యం ఏది అసత్యం ఎలా తెలుస్తుంది, నిత్యానిత్య వివేక విచారం ఎలా తెలుస్తుంది, సాధన సంపత్తికి మనం ఎలా దగ్గరవుతాం, ఇవన్నిటికీ కూడా మనకి ఏదో ఉపాయం కావాలి. కాబట్టి ఆ ఉపాయానికి వేదాంతమే దగ్గరదారి. ఆ వేదాంతాన్ని మనకి దగ్గర చేయడానికి ఒక ఉపాయంగా మనకి రమణ గీతని అద్భుతంగా మనకి గణపతి ముని గారు అందించారు. దానికి ఆ రమణ గీతకి ప్రోద్బలం చేసినటువంటి విషయాలు ఏంటంటే ప్రశ్నలే. ఎన్నో ప్రశ్నలు గణపతి ముని గారిని అడిగి వాళ్ళు రికార్డ్ చేసుకుని ఉంచుకున్నారు, గ్రంథస్థం చేశారు. వాటిలన్నింటినీ కూడా వాళ్ళు ఏ రోజు ఏ ప్రశ్న వేశారు గణపతి ముని గారు రమణ మహర్షిని, అలాగే ఒక గణపతి ముని గారే కాదు, గణపతి ముని గారి భార్య అయినటువంటి విశాలాక్షమ గణపతి ముని గారు అడిగిన ప్రశ్నలు, అలాగే కపాలి శాస్త్రి ఆయన అడిగిన ప్రశ్నలు, అలాగే దైవరాతుడు ఆయన అడిగిన ప్రశ్నలు, అలాగే ఇంకా చాలామంది పృచ్ఛకులు ఆయన ప్రశ్నలు వేశారు. వారు వేసినటువంటి ప్రశ్నలన్నీ ఆ గీతలో వస్తాయి. వారు అడిగినటువంటి ప్రశ్నలు, ఆయన చెప్పినటువంటి సమాధానాలు రమణ గీతగా
మనం తెలుసుకోవచ్చు అనమాట. తత్వసారం అంతా కూడా రమణ గీతగా వచ్చింది. ఇందులో గురుతత్వాన్ని ఉటంకిస్తూ గురుమంత్ర భాష్యం కూడా ఆ రమణ గీతలోంచి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథంగా వచ్చిందనమాట. ఆ గురుమంత్ర భాష్యంగా అంటే ఆ గురువు ఏ మంత్రాన్ని పూర్వజన్మల్లో ఉపాసన చేసుంటారు అని గణపతి ముని ఆలోచించి ఓం వచద్భువే నమః అనేటువంటి షణ్ముఖ మంత్రమే ఆయన పూర్వజన్మంలో చేసి ఉంటారు అని ఊహించి ఆ ఊహకు తగినట్టుగా గురుమంత్ర భాష్యం అనేటువంటి భాష్యాన్ని మళ్ళీ గీత రమణ గీతలోంచి ఒక స్వతంత్ర రచనగా మళ్ళీ తీసుకొచ్చి అది కూడా మనకు అందజేసి వెళ్ళినటువంటి మహానుభావుడు గణపతి ముని గారు. గణపతి ముని గారు మన ఆంధ్ర ప్రాంతంలో పుట్టి అలాగే తమిళనాడు ప్రాంతంలో విస్తరించి దేశమంతా వారి కావ్య తిరిగి కావ్య రచన చేసి చివరికి పశ్చిమ బెంగాల్ వెళ్ళి అక్కడ శరీరాన్ని త్యజించడానికి కరక్పూర్ చివరికి కరక్పూర్ వెళ్ళారు ఆయన. కరక్పూర్ వెళ్ళి కరక్పూర్లో శరీరం విడిచిపెట్టాల్సి వచ్చింది ఆయన. అవునండి. అక్కడికి వెళ్ళి అక్కడ శరీరాన్ని త్యజించడానికి ఏమైనా మూల కారణం ఏమన్నా? మూల కారణం అంటే ఆయన వాస్తవానికి కలువరాయిలోనే ఒక చిన్న ఆశ్రమంలో మామిడి తోట అక్కడ ఒక చిన్న పర్ణశాల నిర్మిస్తే అందులోనే ఉందామనుకున్నారు. దానికి తగినట్టుగా ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఆయన ఎక్కినటువంటి రైలు ఆగకుండా ఆయన అదే రైల్లో ప్రయాణం చేయడం, ఆయన దిగాల్సినటువంటి కలువరాయి స్టేషన్ దాటిపోయి ఇంకా ముందరకు పయనించడం, ఆయన తర్వాత అది కరక్పూర్ స్టేషన్లో ఆయన దిగడం, దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాధకులతో ఆయనకు పరిచయం అవ్వడం, అయిన తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి రాకుండా అక్కడే ఆయన స్థిరపడిపోవడం, ఇంకా ఆ పట్టు అక్కడే ఆయన శరీరం విడిచిపెట్టడం కూడా జరిగిపోయింది. మళ్ళీ తిరిగి మామిడి తోటలో ఆయన కట్టుకున్నటువంటి అంటే ఆయన భక్తులు ఆయనకి ఏర్పాటు చేసి ఉండండి అని చెప్పినటువంటి ఆశ్రమంలో ఆయన ఇంకా ఉండకుండా అక్కడే ఆ ఖరగ్పూర్లోనే భక్తులు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమంలో ఆయన శరీరం విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే అక్కడ గుంటూరు లక్ష్మీకాంతం గారని రైల్వేలో ఉద్యోగిగా ఉంటున్నటువంటి ఆయన దగ్గర ఈయన ఉండేవారు. అప్పుడు గుంటూరు లక్ష్మీకాంతం గారికి అద్భుతమైనటువంటి విషయాలు ఆయన బోధ చేశారు. ఆయన భార్యకు కూడా గాయత్రి మంత్ర రహస్యాలన్నింటినీ కూడా వాళ్ళకి ఎరిగించారు. ఎందుకంటే గుంటూరు లక్ష్మీకాంతరం గారు కూడా అవాక్కయ్యైనటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే గణపతి ముని గారిని చూసిన వెంటనే ఆయన అంతకుముందు ఆయనకు వచ్చినటువంటి స్వప్నం ఆయన గుర్తొచ్చింది. ఒక హిమాలయాల్లో ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆయన ఆశీర్వదించినట్టుగా వచ్చినటువంటి ఒక స్వప్నం, ఆ స్వప్నంలో ఉన్న ఒక దివ్య పురుషుణ్ణి ఆయన చూసినటువంటి రూపం గణపతి ముని గారితో సరిగ్గా సరిపోలేసరికి ఆయన చూసి ఆశ్చర్యచకితుడై, మీరు నాకు అంతకుముందు దివ్య స్వప్నంలో వచ్చిన వ్యక్తి నా ఎదురుగుండా ప్రత్యక్షం అవడం మహదాశ్చర్యమైన ఆయన అంటే నువ్వు నాకు పూర్వజన్మ శిష్యుడివే ఆయన ఆయన అంటూ ఆయన ఆయనకి ఆశీర్వాదం ఇస్తూ ఆయనకి అద్భుతంగా ఒక చైతన్యాన్ని ఇచ్చి ఆయనకి మంత్ర చైతన్యాన్ని కూడా ఆయనలో నింపి ఆయనకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. గణపతి ముని గారు ఆయన పూర్వజన్మ తపస్సకుల్ని కలుసుకున్నారు, ఆయన పూర్వజన్మ శిష్యుల్ని ఈ జన్మలో కలుసుకున్నారు, ఆయన పూర్వజన్మ గురువుని ఈ జన్మలో కలుసుకున్నారు, ఆయన చేయాల్సినటువంటి విఘ్న నిరూపకపరమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా చేశారు, ఆయన నభూతో నభవిష్యతి అన్నట్టుగా అవధానాలు చేశారు. మ్యాక్బెత్ అనేటువంటి ఒక ఇంగ్లీషు నవల్ని అంటే షేక్స్పియర్ నవల్ని సంస్కృతంలో శ్లోక రూపంలో చెప్పారు. ఇంగ్లీష్ ఆయనకి ఏమీ తెలియకపోతే శిష్యులు చెప్పినటువంటి దానికి అనిచేత ఆయన జీవితం ఒక అద్భుతం అండి. ఆయన చేసినటువంటి యాత్రలు ఆ రోజుల్లో సామాన్యమైనటువంటి మానవుడు చేస్తాడా అనిపించేలాంటి యాత్రలు. ఎక్కడ కలువురాయి, ఎక్కడ కాలడి, ఎక్కడ గోకర్ణం, ఆ రోజుల్లో ఏమీ ప్రచార మాధ్యమాలు సరిగ్గా లేవు, యాత్రా సదుపాయాలు లేవు, రైళ్లు కేవలం ఉండేవి, కాలినడకన చాలా దూరం ప్రయాణం. ఆ రోజుల్లో కేవలం 58 ఏళ్ళు జీవించారు ఆయన. ఈ జీవితంలోనే బాల్యం కొంతకాలం గడిచిపోయింది. ఎప్పుడు యాత్రలు చేశారు, ఎప్పుడు ఆయన ఆ రోజుల్లో సదుపాయాలేని రోజుల్లో మహాకావ్యాలు రాశారు, విశేషమైనటువంటి రమణ తత్వాన్ని ప్రబోధించారు, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎవరూ చేయలేనటువంటి పని ఆయన ఖరగ్పూర్లోని నింపురా అనేటువంటి ప్రాంతంలో శరీరాన్ని విడిచిపెట్టారు. చివరి అంకంలో ఎన్ని రోజులు ఉన్నారు? ఎన్ని రోజులు ఉన్నారు అన్నది నేను ఇతమిద్ధంగా చెప్పలేనండి. చాలా తక్కువ రోజులు ఆయన అక్కడ గడిపినట్టుగా నేను చెప్పగలను అనమాట. చాలా స్వల్పకాలమే ఆయన అక్కడ ఉంటా, చాలా అధిక సంవత్సరాలు మాత్రం ఆయన అక్కడ లేరు. ఎందుకంటే హిస్టారికల్గా మనం నాయన గ్రంథాల్లోకి వెళితే అందులో డీటెయిల్స్ అవి ఉంటాయి. నేను సారాన్ని అంటే ఆ సారాన్ని హృదయపూర్వకంగా తీసుకున్నవాడిని కనుక నా సౌలభ్యం కొద్దీ అంటే నా మస్తి అది మీరు అడిగిన దానికి యథాతథంగా నా యొక్క అంటే అదే గణపతి ముని గారు ఇలాంటి ఒక బ్రెయిన్ లైబ్రరీ రికార్డు నా మైండ్లో ఉండుంటే నేను డేటాతో సహా చెప్పుండేవాడిని. కానీ ఆధునిక కాలంలో ఈ మస్తిష్క దౌర్బల్యం వల్ల అన్ని విషయాల్ని అంతఃస్ఫురణగా పెట్టుకునేటువంటి ఒక విధం నా దగ్గర లేకపోవడం వల్ల ఎంతకాలం ఉన్నారు అనేటువంటి యథాతథమైనటువంటి మీ ప్రశ్నకి నేను పూర్ణంగా సమాధానం చెప్పలేకపోతున్నాను. కానీ స్వల్పకాలం ఉన్నారండి. మీరు ఒక మాటలో ఫైనల్గా లాస్ట్గా గణపతి మునిని ఒక రచయితగా చూడాలా, ఒక యోగ శాస్త్రాన్ని ప్రబోధించిన ప్రబోధకుడుగా చూడాలా, ఒక దేశభక్తుడిగా చూడాలా, ఒక సంఘ సంస్కర్తగా చూడాలా, లేకపోతే ఇవన్నీ
కలగలిపిన ఒక మహనీయుడిగా చూడాలా అంటే మీరు ఇచ్చే సమాధానం, ఒక మంచి మనిషిగా చూడాలి. మనందరికీ ఆదర్శం మానవత్వమే అన్నిటికంటే మించింది, మానవత్వమే దైవత్వం. ఆయన మంచి అనే దాన్ని పెంచి పోషించినటువంటి వ్యక్తి. మంచితనం ఎలా ఉంటుంది అని మనం వెతుక్కుంటూ ఉంటే దానికి ఒక చిరునామాగా మనం గణపతి ముని గారిని పెట్టుకోవచ్చు. అందుకని ఆ మంచితనమే పేరే భగవంతుడు, అదే దేవుడు కాబట్టి అదే అవతారం. ఇన్ని పేర్లన్నీ కూడా అదే. అందుకని ఆయన అలాగే మనం చూడాలి. కానీ మంచితనం పేరు గణపతి ముని. అయితే మంచితనంలోనే ఒక వైవిధ్యం, ఒక సాధనలో ఉన్నటువంటి ఒక శ్రద్ధ, పట్టుదల అనేటువంటి దానికి ఒక చిరునామా మనకి కావాలి అని అనుకుంటే అది గణపతి ముని. ఎందుకంటే పాకలపాటి గురువుగారు లాంటి వారు కూడా తన సాధన క్రమంలో ఉటంకిస్తూ అంతటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తిని నేను మరొకరిని చూడలేదు అంటూ గణపతి ముని గారిని ప్రస్తావన చేశారు. అంతటి అవధూత అలా అన్నారు అంటే పాకలపాటి గురువుగారు అంటే గుర్తొచ్చింది. అలా పాకలపాటి గురువుగారిని మహనీయుడిగా గుర్తించింది, ప్రపంచానికి చెప్పింది గణపతి ముని అంటారు. అలా అంటారండి. అది కొంతమంది పరిశోధకులు వాటి గురించి విశేషంగా మాట్లాడేవారు ఉన్నారు. ఆ మాట్లాడేటువంటి వాళ్ళని నేను కూడా కలుసుకుని వారి ద్వారా వినడం జరిగింది. అయితే నా పరిశోధనలో నేను అలాంటి గ్రంథాలు పరిశీలించకపోవడం వల్ల, నా స్వానుభవంలో అది లేకపోవడం వల్ల సాధికారంగా ఆ విషయాలు నేను ప్రస్తావించలేకపోతున్నాను. అవి బహుశా అయి ఉండొచ్చు, కానీ నాకు తెలుసున్నంతవరకు నేను చదివింది నాకు తెలిసినటువంటి అనుభవం నుంచి నేను మాట్లాడాలి. కనుక వారిద్దరికి అయితే పరిచయం ఉంది. అది పాకలపాటి గురువు గారి ద్వారా ఆయన చేసినటువంటి చారిత్రక గ్రంథంలో మనకు తెలుస్తుంది. అది కూడా ఎక్కిరాల భరద్వాజ గారు రాశారు. ఆయన రాసినటువంటి దాంట్లో పాకలపాటి గారిని స్వయంగా నేను కలుసుకుని రాసిందని అనడం వల్ల మనం వాటిని విశ్వసించి మరి ఆప్తులు కనుక వారి మాటలు మనం ప్రమాణంగా స్వీకరించాల్సి ఉంటుంది. అందుకని ఆ గ్రంథరాజాల్లో మనకు తెలుస్తున్నటువంటి విషయాలు ఏమిటంటే, పాకలపాటి గురువు గారి యొక్క జీవిత చరిత్రలో గణపతి ముని గారు పాకలపాటి గురువు గారు చూసినట్టు ఒక అత్యంత విశేషమైనటువంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా, ఒక మహా విశేషమైనటువంటి మంత్రసాధన చేసినటువంటి వ్యక్తిగా, దైవరాతుడైనటువంటి శిష్యుని ఉద్ధరించినటువంటి వాడిగా, ఆయన మంత్రాలని ఒక పక్క పడేవీడు అనేటువంటి క్షేత్రాల్లో వింటూ ఉంటే ఆ విన్నటువంటి వాటిని ఏకంగా చూసి సాక్షాత్తు రాసినటువంటి ఒక మహాయోగిగా, ఇలాగ ఒక ఓతనిచ్చినటువంటి ఒక మహానుభావుడు, అంటే శిష్యుల్ని ఉద్ధరించినటువంటి ఒక కమిటెడ్ గురువు, అలాగే ఒక కమిటెడ్ పర్సనాలిటీని నేను ఎక్కడా చూడలేదు అని వాకలపాటి గురువు గారు చెప్పారు. అంటే ఈజ్ ఎ కమిటెడ్ పర్సన్, అంటే దేన్ని ఒప్పుకుంటారో దానికి సమన్యాయం చేస్తారు. ఆయన గురువుగా గణపతి ముని గారు రమణ మహర్షిని అనుకున్నారు కనుక జీవిత పర్యంతము కూడా ఆయన పాదాలకు నమస్కారం చేశారు. ఇంకొకళ్ళని గురువుగా యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా వాళ్ళకి నమస్కారం పెట్టలేదు. రమణుడే గురువు అంతే. ఒకసారి గురువు అనుకున్న తర్వాత ఇంకా ఎవరు వచ్చినా కూడా, ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చినా కూడా, ఒకవేళ ఉంటే కనుక ఆయన చంద్రశేఖర పరమాచార్యులు వారిని కూడా కలిశారు ఆ రోజుల్లో. ఆయన గణపతి ముని గారిని సగౌరవంగా ఆయనతో మాట్లాడారు. ఆయన అంత విశేషమైనటువంటి ఆచారాల్లో ఉన్న సాధకులకు ఎప్పుడూ ఆ సౌలభ్యం ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఉపాధితో వస్తారు. మనిషిని నడిపించడానికి శంకరపీఠాలు కావాలి, చంద్రశేఖర పరమాచారులు లాంటి వారి ఆచారపరాయణత్వము కావాలి. అలాంటి వాసనలతో, ఆచార్య పరాయణత్వంతో ముందుకు వెళ్ళాలి. ఒక అద్భుతమైనటువంటి నియమనిష్టలతో, వేద ప్రతిపాదనతో, సాయనుడు లాంటి వ్యాఖ్యానాన్ని జీర్ణింపచేసుకుంటూ నిప్పును కూడా గడుగుతూ ముందుకు వెళ్ళాలనేటువంటి సాధకులు ఒక వర్గం. లేదు స్వతంత్రంగా సాధన చేసుకుంటూ, సౌలభ్యంగా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు ఒక వర్గం. ఎవరికి కావలసినట్టుగా వాళ్ళకి అవతార పురుషులు, వాళ్ళకి తగినట్టుగా అవతారాలెత్తి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించారు. కాబట్టి గురువు అనేక రకాల రూపాల్లో వచ్చి వాళ్ళకి తగినట్టుగా వాసనను ఉద్ధరించారు. కాబట్టి చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒక విధంగా, రమణ మహర్షులు వారు ఒక విధంగానూ ప్రజలను ఉద్ధరించారు. ఆ చంద్రశేఖర పరమాచార్యులు అంతటి వారిని ఆ రోజుల్లో గణపతి ముని గారు కలవడం జరిగింది. వారి దర్శన భాగ్యం కలిగింది. అయితే చంద్రశేఖర పరమాచార్యుల వారికి ఒక మాట అన్నట్ట, మీరు సన్యాసి యతి, వెంటనే మీకు నమస్కరించాలి. అయినప్పటికీ కూడా నేను నా ప్రభువైనటువంటి రమణ మహర్షికి నమస్కారం చేశాను కనుక మీకు నమస్కారం హృదయపూర్వకంగా, కానీ మీ పాదాలకి నమస్కారం చేయాల్సి ఉన్నా నేను చేయటం లేదు, మన్నించండి అని అది కూడా వినమ్రపూర్వకంగా ఆయనకు చెప్పి, ఎందుకు చేయటం లేదు, దాని కారణం రమణ మహర్షి ఆయన గురువు కాబట్టి చేయటం లేదని ఆయనకి చెప్పినటువంటి మేధావి ఆయన, స్వతంత్రుడు, అంతటి గురు భక్తుడు ఆయన. కాబట్టి ఆయన గురువుకి అంతటి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత శిష్యుడు ఉంటే శిష్యుడికి ఎంత ఉన్నత కల్పించాలో అంత కల్పించారు. లేకపోతే ఒక శిష్యుడిని పడేవీడు క్షేత్రానికి తీసుకువెళ్ళడం, ఆ శిష్యుడు సాధన చేస్తుంటే అతని నుదుటి మీద వస్తున్నటువంటి మంత్రాలన్నీ కాగితం మీద రాసుకోవడం, ఇదంతా రాసి గురువులు మంత్రం రాసి చందో దర్శన భాష్యం, అంటే సాధారణంగా శిష్యులు గురువులు చెప్పింది రాస్తారు, కానీ శిష్యుడు విన్నదాన్ని గురువు రాసి దానికి భాష్యం కూడా రాసి ఆ శిష్యుడిని ఋషిని చేశారు గురువుగారు. ఋషి ఆయనకి బ్రహ్మఋషి అని ఆయన బ్రహ్మఋషిత్వం వచ్చింది. బ్రహ్మఋషిత్వం అంటే నిజంగా వేదాన్ని వినడం. వేదాన్ని వినడం అనేది సామాన్యమా, వేదాలు ఎక్కడో ఉంటాయిట అంటే
యాక్చువల్గా మనకి ఏమిటంటే ఒక సిద్ధాంతం, వేదాలు పౌరుషేయం అపౌరుషేయం అనేటువంటి వాదనలో వేదాలు అపౌరుషేయం అంటారు. అంటే ఒక పురుషుడు రచించింది కాదు, ఆకాశంలో నుంచి బ్రహ్మ నిశ్వాసంలోంచి వచ్చింది అని. ఆ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఆ బ్రహ్మని పౌరాణికంగా చతుర్ముఖ బ్రహ్మగా కల్పించడం అనేది అంత సబబు కాదు. అలా మనం అనుకోవడంలో తప్పు లేదు, కానీ అది ఒక హృదయపూర్వకమైనటువంటి ఆనందం కోసం. ఆ బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపంగా మనం భావించి ఆ పరబ్రహ్మ చైతన్యంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి విశ్వశక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి అంతర్భాగంగా మానవ జన్మ ఏదైతే ఉందో, ఋషి జన్మ ఏదైతే ఉందో, ఆ ఋషులందరూ కూడా విశ్వ చైతన్యాన్ని దొరకబుచ్చుకుని విశ్వం యొక్క భాషను విని, ఓంకారం యొక్క భాషను విని, ఆ భాషకు ఒక రూపకల్పన చేసి దాన్ని వేదంగా మనకు అందించారు. కాబట్టి పురుషుడు రచించిందే వేదంగా, పౌరుషేయంగా వేదాన్ని ఆయన ప్రతిపాదన చేసి, ఏ వేదమైతే అపౌరుషేయమో ఆ అపౌరుషేయమైనటువంటి వేదమే పౌరుషేయము అని కూడా మనందరికీ చెప్పి ముందుకు తీసుకువెళ్ళినటువంటి, జాతిని నడిపించినటువంటి ఒక మహాప్రాజ్ఞుడు ఆయన. కాబట్టి ఆయన వేదాన్ని అపౌరుషేయం అంటే, ఆల్రెడీ వేదం అన్నది ఉంది అంటే ఆకాశంలో విశ్వశక్తి ఉంది, శబ్దం అన్నది అనాది, శబ్దం అన్నది పుట్టుక లేనిది, అది ఉన్నది, అది ఎప్పుడూ ఉండేది. అందుకని పరాపశ్చంతి మధ్యమ వైఖరుల యొక్క వాక్ తత్వాన్ని పూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది గణపతి ముని. అందుకని ఆ వాక్ స్వరూపాన్ని అంతటినీ కూడా అవగాహన చేసుకుంటూ ఆయన తత్వాన్ని ప్రతిపాదన చేశారు. అలాగా ఆయన వేద ప్రతిష్ఠ చేశారు, వేద అంతరార్థ ప్రతిష్ఠ చేశారు. అలాగా దైవరాతుడు అతనికి తెలియకుండానే అతను ఒక ట్రాన్స్లో ఉండి అనేక రకాల మంత్రాలు చెప్తూ ఉంటే అవి ఒక మించుమించు 1000కి పైగా అవి స్వరంతో వచ్చాయి. వస్తే కొన్ని కొన్ని సగంలో ఆగిపోయి, అలా ఆగిపోయినటువంటి వాటిని తీసివేసి పూర్ణంగా చందోబద్ధంగా వచ్చినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం స్వీకరిస్తే అవి 450 అయ్యాయి. వాటికి స్వరం ఉంది. ఆ స్వరం ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక ఆర్డర్లో పెట్టి వాటికి ఒక వేద రూపకల్పన చేసి నూతన ఋగ్వేదంగా దాన్ని చెప్పి ఈ వేదాన్ని ఎప్పుడైనా వినొచ్చు, ఎవరైనా వినొచ్చు, ఈ కాలంలో కూడా కృషి చేస్తే ఒక సాధకుడు వినొచ్చు అని ఆయన ఒక శిష్యుడి ద్వారా నిరూపించడం కోసం దైవరాతుని ఎంచుకుని ఆ శిష్యుడి ద్వారా వేదం వినేటువంటి వారిగా చెప్పారు. అందులో ఆయన ఇంకా నిష్పక్షపాతం ఏంటంటే, సాధారణంగా క్రెడిట్ అంతా కూడా తానే తీసేసుకోవాలని అనుకుంటారు ఎవరైనా సరే, కానీ తనది కాంతి తనది కాదు, ఆ విన్నటువంటి వేదాన్ని క్రెడిట్ అంతా కూడా దైవరాతుడికే ఇచ్చి ఆ వేదం విన్నదంతా కూడా దైవరాతుడే, కాబట్టి అతను ఋషి అని చెబుతూ అతన్ని అంత ఉన్నతంగా సమున్నతంగా శిష్యుడైనా కూడా అతని గురుస్థానాన్ని కల్పించి అతన్ని పొగిడినటువంటి వాడు గణపతి ముని. అందుకని శిష్యులకి ఏదో తక్కువ స్థానం చేసి తనకంటే ఎప్పుడూ తాను అదుకుడుగా ఉండాలి అనేటువంటి ఆధిపత్య ధోరణిలో వెలిసేటువంటి గురువులకి గణపతి ముని ఒక అద్భుతమైనటువంటి మార్గనిర్దేశనం. అలాంటి గురువులు ఆదర్శంగా అలాంటి వాళ్ళు మనకి ప్రస్తుతం లేరు. అలాంటి గురువులు నిజంగా ఉంటే శిష్యుల్ని అంతలాగా, ఎందుకంటే ఎంత శుశ్రూష చేసినా కూడా విజయం ఎంత వస్తుందో మనకి ఇబ్బందే. అందుకనే ఈ గురుతత్వం అనేది చాలా బలహీనపడిపోయింది వాటి కాలంలో. ఎందుకంటే సేవ చేయించుకుందుకే శిష్యుని అనేలాగా గురువు, ఆ తర్వాత గురువు కూడా శిష్యుడిని ఏదో ఒక రకంగా అవసరార్థం వినియోగించుకుందాం అనేటువంటి లాగాను ఇవాళ బలహీనపడింది. అయితే గురు శిష్యతత్వం చాలా గొప్పది. అలాంటి నిజంగా గురు శిష్యతత్వం ఇవాళ ఉందా అంటే ఉన్నాయి. ఇప్పటికీ కూడా అలాంటి గురుత్వంతో విలసిల్లేటువంటి గురువులు ఉన్నారు. నా స్వానుభవంలో కూడా అలాంటి గురువులను నేను చూశాను, అలాంటి మహానుభావులు ఉన్నారు. అయితే నా యొక్క దౌర్బల్యం వల్ల వారిలో ఉన్నటువంటి చాలా లోతైనటువంటి విషయాలు నేను అందుకోలేకపోవడం, కొన్ని రకాలైనటువంటి వారి అంశాలు నా యొక్క సాధనకి అనుకూలం కాకపోవడం వల్ల కాలేదు తప్ప, మహానుభావుల్ని లేరు అనడానికి లేదు. మహాగురువులు ఉన్నారు, మహా మంత్రస్వరూపులు ఉన్నారు, వారందరికీ కూడా మన నమస్కారాలు తెలియజేయాలి. గణపతి ముని గారు ఒక గురువు ఎంత ఆదర్శంగా ఉండాలో తెలియజేశారు, ఒక శిష్యుడు ఎంత ఆదర్శంగా ఉండాలో కూడా తెలియజేశారు. శిష్యుడు ఎప్పుడూ కూడా గురువుకి విధేయుడై ఉంటూనే ఒక స్వతంత్రతని, అంటే కేవలం గురువు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా తనంతు తను ఒక స్వతంత్ర సాధకుడిగా ఎదగాలి ఒక శిష్యుడు. అలా ఎదగడానికి గురువు దోహదపడాలి. ఏ శిష్యుడైతే స్వతంత్ర సాధకుడిగా ఎదుగుతాడో దానికి దోహదపడేలా చేసేవాడు గురువు. దానిని అందుకుని అందిపుచ్చుకుని తద్వారా ఎదిగి నిలబడి అందరికీ ఉపకారం చేస్తూ తనని తాను ఉద్ధరించుకుంటూ జనోద్ధరణ చేసేవాడు శిష్యుడు. అది అందుకని ఆచార్యుడు పూర్వరూపం అయితే అంతేవాసి ఉత్తర రూపం. ఇది ఒక అవినాభావ సంబంధం. దాన్ని దృఢపరిచినటువంటి మహానుభావుడు గణపతి ముని మహానుభావుడు. చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ యొక్క 4 భాగాల్లో కావ్యకంఠ గణపతి ముని యొక్క సంపూర్ణ జీవనాన్ని ఒక కథారూపంగా, ఒక సాధనా రూపంగా, ఒక యోగత్వ రూపంగా, ఒక సాధకుడికి కావ్యకంఠ గణపతి ముని గ్రంథరచన చదవాల్సిన అవసరం ఎంతుందో, ఉమా సహస్రాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతుందో, అలాగే తత్వగ్రంథాలని చదవాల్సిన అవసరం ఎంతుందో కూలంకషంగా స్పష్టంగా మీరు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఒక మహానుభావుడి యొక్క జీవితంలో అనేక విషయాల్ని, అనేక ఘట్టాల్ని చాలా అద్భుతంగా కాకినాడ వాసైనటువంటి భాస్కర్ శర్మ గారి ద్వారా మనం తెలుసుకుందాం. వారికి ఈ యొక్క
వాసిష్ఠ గణపతి మునికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాలను చెప్పుకుంటూ వారితో పొందిన అనుభవాలని, వారితో అనుభవాలను పొంది చేసిన రచనల్ని కూడా మనతో పంచుకొని ఈ యొక్క నాలుగు భాగాలుగా ఈ యొక్క కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని యొక్క జీవితాన్ని ఆవిష్కరించినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొక్కసారి మరొక్క యోగి యొక్క జీవనంతో జీవితంతో సాధన మార్గం గురించి మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.